అందరికీ నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం మనుస్మృతి గురించి మాట్లాడుకుందాం. ఇది పార్ట్ 1. మనుస్మృతి అనగానే వెంటనే అందరికీ గుర్తొచ్చేది శూద్రులకి దారుణమైన శిక్షలు, స్త్రీల పట్ల వివక్ష, తలాతోక లేని క్రతువులు, అసంబద్ధ ప్రేలాపనలు, మనుషుల జీవితంలోకి అనవసరమైన జోక్యాలు, ఇవన్నీ మనకు గుర్తొస్తుంటాయి. ఇవన్నీ యాక్చువల్లీ నిజమే, ఇది ఇది తప్పేం లేదు. ఇది ఇందులో ఎగ్జాక్ట్లీ అవే ఉన్నాయి. తలాతోక లేని ప్రేలాపనలు, కొన్ని వర్గాల వారికి శిక్షలు దారుణంగాను, కొన్ని వర్గాల వారికి శిక్ష మరీ అల్పంగానూ ఉంటాయన్నమాట. సేమ్ ఒకే రకమైన తప్పుకి, ఒకే రకమైన తప్పు చేసిన ఒక రకం మనుషులకి, ఒక వర్గానికి ఒక రకం శిక్ష, ఇంకో వర్గానికి ఇంకో రకమైన శిక్ష. ఆబ్వియస్లీ వర్ణం తగ్గుతున్న కొద్దీ, కింద వర్ణాలు అని చెప్పుకునే కొద్దీ శిక్షలు పెరుగుతాయి, పైన వర్ణాలకి శిక్షలు అత్యల్పంగా ఉంటాయి. అయితే ఇవన్నీ నిజమే. అయితే ఈ క్రైస్తవులు విక్రయించడానికి బోర్డు వీడియోలు చేసుకుంటూ ఉంటారు, చూసారా, ఇదిగో ఇలా ఉంది, అదిగో ఇలా ఉంది అని. అలాగే మనం కూడా చేస్తే మళ్ళీ ఆ రెండు నాలుగుల దొంగ ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ పరిగెత్తుకుంటూ వచ్చేసి మళ్ళీ మా దగ్గర నుంచే కాపీ కొట్టారు అని అంటాడు. కాబట్టి యాక్చువల్లీ అట్లా కాపీ కొట్టడానికి ఏముందండి, అందరూ ఒకే పుస్తకం చదువుతున్నారు కదా, సేమ్ పుస్తకమే అందరు చదివేది, అదే పుస్తకం నుంచి చదువుతున్నారు. ఆ ఇంగితం ఉంటే అలా అనేవాళ్ళు కాదు, బట్ వాళ్ళకి ఆ ఇంగితం లేదన్నమాట. కానీ మనం అట్లాగా ఈ శ్లోకాలు చూపించి వికరించడం అది కాకుండా శ్లోకాలే చూపిస్తాం, కాకపోతే అనలిటికల్గా చూద్దాం. ఓకే, విల్ లుక్ అట్ ఇట్ అనలిటికల్లీ, లాజికల్గా చూద్దాం. అంటే ఇదే పక్క మత గ్రంథం అయితే ఎలా అయితే ఒక్కొక్క వాక్యాన్ని, ఒక్కొక్క దాని రెఫరెన్స్ని వెనక్కి తిరిగి ముందుకు తిరిగి అన్ని రకాలుగా పరిశీలించి చూస్తాము, అలాగే మనుస్మృతిని కూడా చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఇగో ఈ పుస్తకంలో ఇలా రాసి ఉంది, ఇలా రాసింది, చిచ్చిచి అంటే పెద్ద ఉపయోగం ఉండదు అన్నమాట. ఆ పుస్తకంలో రాసి ఉన్నది ఇప్పుడు మన వాళ్ళు ఎలా వాడుతున్నారు, యాక్చువల్లీ వాడుతున్నారు. ఇప్పుడు జనాలు చెప్పుకోవడం ఏంటంటే మనుస్మృతి ఇప్పుడు ఎంత ఇందులో లేదు, కరెంట్ యుగానికి మనుస్మృతి సరైంది కాదు అనేది చెప్తారు. కానీ బట్ యాక్చువల్లీ ఇప్పటికి కూడా అవే జరుగుతున్నాయి, అదే మీకు చూపించదలుచుకున్నాను. లేదా ఇంకెవరన్నా మీకు మనుస్మృతి గురించి మాట్లాడితే కౌంటర్ చేయడానికి ఆర్గ్యుమెంట్ ఉండాలి, ఆ మీ పుస్తకంలో కూడా అలాగే ఉంది అంటే పెద్ద ఉపయోగం ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళ పుస్తకం అలాగే ఉంది, వీళ్ళ పుస్తకం అలాగే ఉంది. సో ఇట్ బికమ్స్ అ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. సో అలాంటి లాజికల్ మ్యాటర్స్ ఈ ఆర్గ్యుమెంట్స్ ఈ సిరీస్లో చూద్దాం. మనుస్మృతి అనేది 12 అధ్యాయాల్లో ఉంటుంది, చాలా డెన్స్గా దట్టంగా ఉంటుంది అన్నమాట. అంటే టూ మచ్ మ్యాటర్ కండెన్స్డ్ ఇంటూ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ శ్లోకాస్. సుమారు 2700 శ్లోకాలు ఉన్నాయి, 6 శ్లోకాలు తక్కువ, 2700 శ్లోకాలు ఉంటాయి. వీటిలో ఒక 25-30 వరకు మంచి వాక్యాల్లో ఉంటాయి. అంటే ఆ కాలపు దర్పణంతో చూసినా, ఈ కాలపు దర్పణంతో చూసినా మంచిగానే అనిపిస్తాయి, అంతే కదా. పెద్ద పుస్తకం ఉన్నప్పుడు అందులో కొన్నైనా మంచి వాక్యాలు ఉంటాయి. సో 25-30 ఉంటాయి అనుకోండి. ఈ దొంగలు, ఈ వాట్సాప్ అంకుల్గాళ్ళు ఉంటారు, సరే, యూట్యూబ్లోనూ వాట్సాప్లోనూ తిరిగే అంకుల్గాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ 25-30 శ్లోకాలు మాత్రమే చూపిస్తారండి. ఎప్పుడు మన స్మృతి గురించి డిస్కషన్ వచ్చినా ఎత్ర నార్యంత పూజ్యంతి అనుకుంటూ, నార్యస్తు పూజ్యంతి అనుకుంటూ సేమ్ అదే సెట్ ఆఫ్ శ్లోకాలకు పాతికుంటాయి. అవి మాత్రమే రిపీట్ చేసి, చూసావా మా మను ఎంత గొప్పగా చెప్పాడు అని. మరి 2700 శ్లోకాలు ఉన్నాయి, అందులో 25 మాత్రమే తీస్తే మిగతాయన్నీ ఏంటని అర్థం, అదే చూద్దాం. ఒక 100-200 శ్లోకాలు అసందర్భ ప్రేలాపాలు ఉంటాయండి, అస్సలు బుర్ర తక్కువ వాగుడు అనమాట. అది అసలు ఎందుకు రాశాడో అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ కాలం దర్పణమే కాదు, ఆ కాలపు దర్పణంతో చూసినా సరే, అప్పటి దాంతో ఆలోచించి ట్రై చేసినా సరే అసందర్భ ప్రేలాపంలాగే అనిపిస్తాయి. ఒక 1000 దాకా దిక్కుమాలిన ధర్మాలు ఉంటాయండి. అంటే వాడు ఇట్లా చేయాలి, వీడు అట్లా చేయాలి, వీడు ఇట్లా చేస్తే వీడిని ఇట్లా శిక్షించాలి, ఇలా ఉంటాయి. ఒక 500 శ్లోకాలు నీచపు వాగుడు ఉంటుంది అన్నమాట. అంటే వాడు ఎందుకు పనికిరాడు, ఆడు అందుకు పనికిరాడు, ఇలా ఇది ఇట్లా చేయాలి, అలా చేయాలి. ఇక మిగిలింది ఇన్కాన్సిక్వెన్షియల్ సోదిలాగా లేదా యాంటీ సైంటిఫిక్ నాన్సెన్స్ లాగా ఉంటుంది అన్నమాట. సో అందరిలాగా పీస్మీల్గా మొత్తం అందులో ఉన్న 25 వాళ్ళు చూపించినట్టు 25 మంచి శ్లోకాలు లేదా దరిద్రంగా ఉన్న ఒక 100 శ్లోకాలు చూపించి ఇది ఇంతే అని తేల్చేయడం కంటే అనలిటికల్గా పీస్ బై పీస్ చూద్దాం. పార్ట్ 1లో మాత్రం ఫస్ట్ చాప్టర్ మాత్రమే ఉంటుంది. మనుస్మృతి ఫస్ట్ చాప్టర్లో ఉండేది జెనసిస్. జెనసిస్ అంటే వెంటనే బైబిల్లో ఉన్న జెనసిస్ అనుకోకండి, సృష్టి క్రమము. వాళ్ళు జెనసిస్ అంటారు, మన వాళ్ళు సృష్టి క్రమం అంటారు. ఈ ఫస్ట్ పార్ట్కి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్కషన్ పెట్టుకోవాలి మనం. సో మనుస్మృతిని విభేదించాలంటే, అంటే మనుస్మృతిని విభేదించే వాళ్ళు ఉంటారు చూసారా, చిచ్చి మనుస్మృతి దరిద్రం చెండాలని చెప్పేవాళ్ళు ఉంటారా, అందులో మొదటి వరుసలో నుంచునేది అంబేద్కరిస్టులు అండి. అంబేద్కర్ 1927 December 25th రోజు, అంటే 21st నుంచి 25th వరకు ఒక సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నాయి
చివరికి 25వ తారీఖు మనుస్మృతిని సామూహిక దహనం చేశారు. ఓకే, సో అది హేయమైన పుస్తకం కాబట్టి అందరూ తగలబెట్టాలి అనే కాన్సెప్ట్ అన్నమాట. అంటే హీఈస్ మేకింగ్ ఎ స్టేట్మెంట్, మనుస్మృతిలో దరిద్రంగా ఉంది, ఒక వర్గాన్ని అత్యంత దారుణంగా ట్రీట్ చేయడం ఉంది, సమానత అస్సలు లేదు, ఆ కాలానికి ఈ కాలానికి ఏ కాలానికి పనికిరాని పుస్తకం ఇది అని తేల్చి తగలబెట్టేయాలని డిస్కస్ చేశాడు. ఓకే, అయితే మనుస్మృతి నెత్తిన పెట్టుకున్న హిందువుల కంటే విభేదించే అంబేద్కరిస్టులే మనుస్మృతి ఎక్కువ మంది చదువుంటారు. అందరు చదువుంటారని కాదు, ఓకే, గుంపులు గోవింద అన్నట్టు అందులో కూడా అంబేద్కరిస్టుల్లో కూడా చదివి చదవకుండా ఈ భక్తులు ఉన్నట్టే కదా, మా వాళ్ళు చెప్పారు కాబట్టి ఇందులో దరిద్రంగా ఉంది అని తగలబెట్టాలంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మా వాళ్ళు చెప్పారు, మా పండితులు వీళ్ళు చెప్పారు కాబట్టి అంతా బాగుంది, వీళ్ళు అనవసరంగా తగలబెట్టేస్తున్నారు. అంబేద్కరిస్టులే కాదు, మనుస్మృతిని విభేదించేవాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే నాన్ అంబేద్కరిస్టులు కూడా విభేదించేవాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళందరినీ ఎదుర్కోవడానికి హిందువులు అని చెప్పుకునే కొంతమంది ఉంటారు, అంటే యాంటీ మనుస్మృతిగా పొజిషన్లో ఉన్నవాళ్ళని కౌంటర్ చేయడానికి కొంతమంది హిందువులే ఒక రెండు గ్రూపులుగా విడిపోయి ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారో చూడండి, ద మోడరేట్ కవర్డ్స్ అనమాట, పిరికి పందలు వీళ్ళు, ఒక రకం మనుషులు ఉంటారు అనమాట. వీళ్ళు దొంగ నటన గాళ్ళు అనమాట, మధ్యస్థం గాళ్ళు వీళ్ళు. అంటే అది బ్యాడ్ అని చెప్పే ధైర్యం ఉండదు, లేదు మనుస్మృతి మంచిది అని చెప్పే ధైర్యం ఉండదు అనమాట. యాక్చువల్లీ వాళ్ళ మనసులో మనుస్మృతి అనేది మంచిదే, కానీ బయటకు చెప్తే తిడతారు లేకపోతే ఆక్షేపిస్తారని చెప్పి నర్మగర్భంగా అడ్డమైన వేషాలు వేస్తూ ఉంటారు అనమాట. బయటికి చాలా నెమ్మదస్తుల్లాగా, వర్ణ వ్యవస్థని స్వల్పంగా వ్యతిరేకించే వాళ్ళలాగా కటింగ్ ఇస్తూ ఉంటారు, వెనక గోతులు దొవ్వుతూ ఉంటారు అనమాట. వీళ్ళని నేను మోడరేట్ కవర్డ్స్ అంటారు. అంటే మనుభక్తిని బయటకు చెప్పుకునే ధైర్యం ఉండదు, దొంగ కబుర్లతో కాలక్షేపం చేస్తారనమాట. వీళ్ళు ఎన్ని వంకరలు తిరుగుతారో చూస్తుండండి. మనుస్మృతి అనేది పూర్తిగా కరప్ట్ అయిపోయింది, మొత్తం అన్ని ప్రక్షిప్తాలతో నిండిపోయింది, దాన్ని మనం కరెక్ట్గా చూడలేము, దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోలేము అంటారు. అంటే తెల్లోడు మార్చాడు, లేకపోతే మొగలోడు మార్చాడు, లేదా కమ్యూనిస్టులు మార్పిచ్చి రాయించారు, విదేశీ హస్తం, ఇలా 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 ఉంటుందన్నమాట వాళ్ళ ఆర్గ్యుమెంట్. మరి అలాంటప్పుడు అందులో మంచి ఏదో చెడేదో మనకి తెలియదు, సో ఆ పుస్తకంతో నీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. దాన్ని తగలేస్తే ఏంటి, నెత్తిన పెట్టుకుంటే ఏంటి, వీళ్ళు అసలు మనుస్మృతి గురించి మాట్లాడనేకూడదు. కానీ వస్తారు మనుస్మృతిలో తప్పెతగ్గానే పరిగెత్తుకుంటూ వచ్చి, ఏయ్ అదంతా ప్రక్షిప్తాలతో నిండిపోయింది అని వస్తారు. మనుస్మృతి చాలా గొప్పది అన్న పోస్టులు కానీ వీడియోల కింద వీళ్ళు కనపడరు, అసలు సౌండ్ చేయరు అన్నమాట. అందుకే చెప్పేది వీళ్ళు దొంగలు, వీళ్ళు పిరికి పందలు, వీళ్ళు మధ్యస్థం గాళ్ళుగా ఉంటారు. చాలా చాలా ఇదేంటి, ఐఎమ్ ఎ డీసెంట్ హిందూ, ఐ డోంట్ బిలీవ్ ఇన్ క్యాస్ట్ దిస్ థింగ్, బట్ ఐ బిలీవ్ దట్ మనుస్మృతి ఈజ్ కంప్లీట్లీ కరప్టెడ్ అంటారు. మరి కరప్ట్ అయితే నీకు ఎందుకు భయ్యా, అసలు మనుస్మృతి సంగతి ఎందుకు నీకు అసలు? ఇప్పుడు 100 లీటర్ల పాల్లో 1 లీటర్ అశుద్ధం కలిపేసాం అనుకోండి, 100 లీటర్ల పాల్లో 1 లీటరే కదా అని చెప్పేసేసి బాగానే ఉందనుకుంటావా? తీసి పక్కన పెడతాం కదా, అసలు దాన్ని తాగే యోగ్యం కాదని పక్కన పెట్టేస్తాం. అదంతా దరిద్రం అని చెప్పలేము, అందులో పాలున్నాయి కాబట్టి మంచిది అని చెప్పలేము, ఇది మనకి తాగే యోగ్యం కాదు అని పక్కన పెట్టేస్తాం. అలా ఉండాలి, కానీ ఈ మోడరేట్ కవర్డ్స్ అనేవాళ్ళు అలా ఉండరు. ఓకే, నటిస్తుంటారు అనమాట, వెనక చేరి నటిస్తుంటారు, ఏం పర్లేదు బాగానే ఉంటుంది మనం తప్పర్థం చేసుకున్నాం అని. నెక్స్ట్ ఇంకో రకం వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే అసలు ఈ యుగానికి మనుస్మృతి రేనే లేదు, ఎందుకు దాని గురించి ఇప్పుడు డిస్కషన్ ఎందుకు? మన అజగవ అనే ఒక ఛానల్లో ఒక ఆయన ఉన్నాడు చూసారా, అతను లేదా ఇంకా చాలా మంది కూడా మధ్యస్థం గాళ్ళు, వీళ్ళందరూ మోడరేట్ కవర్డ్స్ అనమాట. వీళ్ళే ఈ యుగానికి అసలు ఇది సరిపోనే సరిపోదు, మనుస్మృతి పరాశర స్మృతి పనికొస్తుంది అని అంటుంటారు. పరాశర స్మృతిని ఆల్రెడీ మనం చూసేసాం, ఇంకొక వీడియోలో చేసి చూపించాను, దాని లింక్ కుదిరితే ఈ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. సో మనుస్మృతి ఈ కాలానికి ఈ యుగానికి సరిపడదు అని అనుకున్నప్పుడు అది తగలబెడితే ఏంటి, లేకపోతే నెత్తిన పెట్టుకుంటే ఏంటి, చింపుకుంటే ఏంటి? ఒకసారి ఇది బాగా ఆలోచించండి, మనుస్మృతి ఈ యుగానికి అప్లికబుల్ కాదు, పరాశర స్మృతి అప్లికబుల్ అంటున్నారు కదా. ఒకే హైందవంలో, ఒకే ఇదంతా హైందవమని అనుకుంటారు కదా, ఒకే హైందవంలో ఒకే మతంలో 2-3 పుస్తకాలు ఉంటే, 4 పుస్తకాలు ఉన్నాయనుకోండి వీళ్ళ దగ్గర, 4 యుగాలు 4 పుస్తకాలు ఉన్నాయి. ఈ 4 పుస్తకాలు ఎలా రాశారు? కృతేతు మానవ ధర్మస్త్రేతాయ గౌతమాః స్మృతాః ద్వాపరే శంఖలిఖితాః కలో పరాశరాః స్మృతాః. కృతయుగంలో మనుస్మృతి అంట, త్రేతాయుగంలో గౌతమ స్మృతి, ద్వాపర యుగంలో శంఖలిఖిత స్మృతి, కలికాలంలో కలియుగంలో పరాశర స్మృతి. అంటే ఈ ఋషులు రాసినవి కాలానుగుణంగా మారుతూ ఉన్నాయి అంటారు. పరాశర స్మృతి కూడా దరిద్రంగా ఉంటుంది, మహాదరిద్రంగా ఉంటుంది. కానీ వీళ్ళు అనేది ఏంటి అంటే మనుస్మృతి నాట్ అప్లికబుల్, కృతయుగంలోది సత్యుగంలోనిది. మరి అలాంటప్పుడు ఆ పుస్తకాన్ని తగలబెడితే ఏంటంటే నొప్పి, ఎందుకు వీళ్ళకి బాధ వేస్తుంది ఎందుకు? ఇప్పుడు తెక్కలోడు వాడు పుస్తకం వాడు కొనుక్కుంటాడు, వాడు తగలేసుకుంటాడు, మనకి ఎందుకు? లైట్ తీసుకోవాలి కదా. కానీ వీళ్ళు లైట్ తీసుకోరండి, కడుపులో రగిలిపోతూ ఉంటుంది వీళ్ళు. ఇంకొకసారి ఇది క్లియర్గా ఆలోచించండి, ఒకే మతంలో 4 పుస్తకాలు ఒక్కో కాలానికి ఒక్కోటి అన్నట్టు ఈ ఈ కాన్సెప్ట్ ఇంకో
ఎక్కడ చూసామని చెప్తాను, కొంచెం ఇమాజిన్ చేయండి. యూదులు తోరా రాశారు, జెనసిస్, ఎక్సోడస్, లెబిటికస్, నంబర్స్ అండ్ డ్యూటరానమీ. ఓకే, ఈ తోరా రాసినప్పుడు అది యూదులకు మాత్రమే సంబంధించిన చట్టం. ఓకే, మోషే రాయించాడంటారు చూసారా, అది. దెన్ కేమ్ క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ వచ్చి ఏమన్నారంటే, తోరా అనేది ఫుల్లీ యాక్సెప్టబుల్ కాదు, అది పాతకాలపుది. ఈ కొత్త కాలానికి ఎవరొచ్చారు, యేసు వచ్చి గాస్పెల్స్ ఇచ్చాడు, ఇంజిల్ గాస్పెల్స్ ఇచ్చి వెళ్ళాడు, సువార్తలు ఇచ్చి వెళ్ళాడు. అంటే పక్కనున్న వీళ్ళు రాసుకున్నారని చెప్తారు, కానీ మొత్తానికి యేసు ద్వారా సువార్తలు వచ్చాయి. సో కాబట్టి పాత నిబంధనలు ఇప్పుడు పనిచేయవు, ఆ కాలానికి సరిపోయిందేమో ఇప్పుడు పనిచేయవు. సో కాబట్టి దాని మీద డిస్కషన్ వద్దు, మనం సువార్తల గురించి మాట్లాడుకుందాం అంటారు. క్రైస్తవంలో మధ్యస్థంగాళ్ళు వీళ్ళు, అంటే చేతగాని, అంటే డిఫెండ్ చేసుకోవడం చేతగాక ఇలాంటి కబుర్లు చెప్తుంటారు అన్నమాట. సో తర్వాత ఏమైంది, ఇంకొక 600 సంవత్సరాలు, 500 సంవత్సరాల తర్వాత మొహమ్మద్ వచ్చాడు. మొహమ్మద్ వచ్చి తోరా, ఇంజీల్, అంటే ఈ పాత నిబంధన ప్లస్ ఈ గాస్పెల్స్ కూడా ఇన్కంప్లీట్గా ఉన్నాయి. సో ఆ కాలానికి సరిపోయింది, కానీ మళ్ళీ దేవుడు వచ్చి మనకి కొత్త నిబంధన, ఇంకా లేటెస్ట్ అనమాట, లేటెస్ట్ లేటెస్ట్ ఎడిషన్ ఇచ్చాడు, దాని పేరు ఖురాన్ అంటాడు. సేమ్ ఇదే టెక్నిక్ అండి వీళ్ళు వాడేది కూడా. ఒక యుగంలో అంటే కృత యుగంలో అంటే మనుస్మృతి యాక్సెప్టబుల్ అంట, తర్వాత టైం మారుతుంది కాబట్టి మారుతుందండి. వాళ్ళేమో వేరువేరు మతాలు అని ఫిక్స్ అయిపోయారు, వీళ్ళు మాత్రం అంతా మా మతంలోనే అని ఫిక్స్ అయ్యారు. ఏం తేడా లేదు, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. కాలానుగుణంగా ధర్మాలు మార్చేస్తూ ఉన్నారు, అప్పటి కాలానికి అది కుదిరింది, ఇప్పటి కాలానికి ఇది కుదిరింది. ఓకే, సేమ్ మెథడ్ అన్నమాట. క్రిస్టియన్స్ ఎలా అయితే పాత నిబంధన పనికిరాదు అంటూనే యెహోవా చేసిన నీచ పనులు చూపించామనుకోండి, ఎప్పుడన్నా సరే ఈ లెవిటికస్లు కానీ ఈ డ్యూటరానమీలో కానీ వాటిలో కనిపించే నీచప్రాతలు దుర్మార్గాలు చూపించగానే ఇంత ఎత్తును లెగుస్తారనమాట. అరే అది అది మనకి సెట్ అవ్వదు అన్నప్పుడు దాని గురించి అంటే ఏంటి, యూదులకు కదా అది ఇంపార్టెంట్, మనకు కాదు కదా. క్రైస్తవులు అనుకోవాలి కదా, వాళ్ళని వాళ్ళు అనుకోవాలి, మనకు కాదు, తిడితే యూదులను తిట్టుకుంటున్నారు, వాళ్ళ పుస్తకాన్ని తిట్టుకుంటున్నారు పోని అని అనుకుంటారా, అనుకోరు. సేమ్ ఎగ్జాక్ట్ పొజిషన్ వీళ్ళదండి హిందువులది. మనుస్మృతిని తిడితే మీకెందుకు, అది తిడితే ఏంటి, తగలబెడితే మీకెందుకు, మనది కాదు కదా అది, పరాశర స్మృతి కదా. పరాశర స్మృతి తగలెడితే మీకు కడుపు మండితే ఒక రకం ఏ యుగం ఈ యుగం ఈ యుగం అనుకోవచ్చు. ఏదో యుగంలో ఎవడో రాసిన సొల్లువాగుడంతా ఉంది కదా, దాన్ని తగలేసుకుంటే నీకేంటి. అందుకే వీళ్ళని మోడరేట్ కవర్డ్స్ అనేది. ఇందులో కొంతమంది ఉంటారండి మంచివాళ్ళు, వీళ్ళేంటంటే చాలా రేర్గా ఉంటారు ఈ మోడరేట్ కవర్డ్స్ కాని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఉంటారండి. మన యుగానికి సంబంధమే లేదు అని చెప్పిన తర్వాత ఈ మనుస్మృతి ఏమైతే మనకెందుకు అని అనుకుని మా పూర్వీకులు తప్పు చేశారు, వాడు మా పూర్వీకుడైతే అంటే ఎవడైతే ఏంటి, తప్పు చేస్తే తప్పు చేశాడు అనాలి అంతే అని నిజాయితీగా ఒప్పుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అగ్రహారంలో ఉంటూ కూడా, అంటే పుట్టారు కాబట్టి మరి ఉండక తప్పదు కదా, అగ్రహారంలో ఉంటూ కూడా మనుస్మృతి హేయమైనది అని తెలుసుకుని ఒప్పుకునే యువకులు చాలా మంది ఉన్నారండి, వారికి నా నమస్కారాలు, ఆహ్వానాలు కూడా. అలాగని వాళ్ళు నాస్తికులు కాదండి, యాక్చువల్లీ ఇలాంటి డీసెంట్ ఫెలోసే రావాలి, ముందుకు రావాలి. మీలాంటి వాళ్లే ఇలాంటి స్ట్రీమ్స్లోకి వచ్చి మీ గళాన్ని వినిపించాలి. హిందువులు అంటే కాషాయ అతివాదులు లేదా కామెంట్లో పచ్చి బూతులు వాగే నీచులు అని కాదు, డీసెంట్గా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అన్న సంగతి తెలియాలి అంటే మీలాంటి వాళ్ళు ముందుకు రావాలండి. ఓకే, నెక్స్ట్. ఇంకొంతమంది ఆర్గ్యూ చేసే చూడండి, నో సీరియస్ హిందూ కేర్స్ అబౌట్ మనుస్మృతి, చిచ్చి అది అసలు మన ప్రామాణిక గ్రంథమే కదా, ఇట్స్ నాట్ ఈవెన్ కెనానికల్, దాని గురించి మనం మాట్లాడటం ఏంటి అని తప్పించుకుంటారు. మరి అలా అయితే తగలబెట్టిన పట్టించుకోకూడదు కదా, తిక్కలోడు డబ్బులు పెట్టాడు కొనుక్కున్నాడు, ఆడ తగలబెట్టుకోవడానికి అని చెప్పి వెళ్ళి పుస్తకం కొనుక్కొచ్చుకుంటున్నాడు, మనుస్మృతి ఇవ్వు అని చెప్పి తీసుకొచ్చి దాన్ని పరాపరా చింపేసేసి తగలబెట్టుకుంటున్నాడు. ఆడి పిచ్చాను వదిలేయాలి కదా, ఆ డబ్బులు ఆడు తగలేసుకుంటున్నాడు. దీపావళి టపాకాయ కొనుక్కోట్లా, న్యూస్ పేపర్లో చుట్టిన పటాకులు ఉన్నాయి తీసుకొచ్చి తగలబెట్టుకోవట్లా, ఇది అంతే వదిలేసుకోవాలి కదా, నీ పుస్తకం కాదు, ఈ కాలానికి సరిపోదు, మరి ఎందుకు. కానీ వాళ్ళకి కడుపు మండిపోతూనే ఉంటుంది. ఇక చివరిన వచ్చేది ఏంటంటే, మీకు సంస్కృతం అర్థం కాదు, అందులో మనం మాట్లాడకూడదు దాని గురించి, సంస్కృతం అర్థం కాదు కాబట్టి దాన్ని వదిలేయాలి అని. ఎందుకు వదిలేయాలండి, దాన్ని పట్టుకుని ఇంకా చాలామంది దబాయిస్తూ ఉన్నారు కదా, మధ్యస్థంగాళ్ళు మాత్రమే డైవర్ట్ చేయడానికి, టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు. సో మరి మనకు ఆ సంస్కృతం అర్థం కాదు, అందులో తప్పులు ఉన్నాయి, అందులో ఇవి ఉన్నాయి అన్నప్పుడు మరి వీళ్ళందరూ కూడా దుర్మార్గులు అయి ఉండాలి. ఇప్పుడు మనుస్మృతి పుస్తకాలు రాసిన వాళ్ళు, ఈ పుస్తకం వచ్చేసేసి ఆర్య సమాజాలు రాశారు, ఇది విక్టరీ పబ్లికేషన్స్ నుంచి వచ్చింది, ఇది తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు రాశారు, ఇది ఆవంచ సత్యనారాయణ రాశారు, ఇది భాగవతులు సుబ్రహ్మణ్యం రాశారు, వీళ్ళందరూ మరి ద్రోహులే. ఎందుకంటే అందరూ వంకర టింకరగానే రాశారు, నేను ఏదైతే చూపించబోతున్నానో ప్రతి ఒక్కటి ఇట్లాంటి గ్రంథాల నుంచే ఉంది. ఓకే, ఇది కాక డెస్పికబుల్ మోరాన్స్ అని కొంతమంది ఉంటారు, వీళ్ళంటే పచ్చి కాషాయ అతివాదులు అనమాట, సిగ్గు లజ్జ మర్యాద ఇంగితం తెలివి ఇట్లాంటివి ఏ ఉండవు, వీళ్ళు యాక్చువల్లీ మన మంద మనస్తత్వం గల మూర్ఖులు అనమాట.
కాన్స్టిట్యూషన్ కంటే రాజ్యాంగం కంటే మనుస్మృతి చాలా బెటర్ అనే రకాలు వీళ్ళు. వీళ్ళని వెనక నుంచి నడిపించేది ఎవరో తెలుసా, కొంతమంది ముసలి నక్కలండి. విత్ నో అఫెన్స్ టు ఎల్డర్లీ పీపుల్, పెద్దవారికి ఎటువంటి ఐ మీన్ నో డిస్రెస్పెక్ట్ టు దెమ్, కానీ వయసు కంటే వ్యక్తిత్వానికి గౌరవం ఇచ్చేవాడిని కాబట్టి నిక్కచ్చిగా చెప్తున్నా, కొంతమంది ముసలి నక్కలు మనుస్మృతిని ఎలా డిఫెండ్ చేయాలో నేర్పిస్తున్నారు ట్రిక్కులు టెక్నిక్కులతో. వాళ్ళని త్వరలో ఛాలెంజ్ చేస్తాను, అలా చేసినప్పుడు వాళ్ళ పేర్లు మీకు తెలుస్తాయి. ఈ పాటికి మీరు ఆల్రెడీ కొన్ని గెస్ట్ చేసే ఉంటారు, కొన్ని పేర్లను మీకు ఆల్రెడీ మైండ్లోకి వచ్చేసే ఉంటాయి. ఇంకా ఇలాంటి స్ట్రాంగ్ లాస్ కావాలి, మనుస్మృతి లాంటి గట్టి చట్టాలు కావాలి, జనాల్లో భయం పుట్టించాలి అనుకునేవాళ్ళు. వాళ్ళు ధర్మగర్భంగా ఏముంది పబ్లిక్గానే చెప్తారు క్యాస్ట్ సిస్టమ్ మంచిది, ఇలాగే ఉండాలి, సోషల్ కంట్రోల్ చెయ్యాలి అంటే కుల వ్యవస్థ ఉండాలి, అస్సలు ఏం తప్పు లేదు మనుస్మృతిలో అని చెప్పే దుర్మార్గులు ఉంటారు. వీళ్ళతో మాట్లాడడం కంటే వాదులాడటమే కరెక్ట్. వీళ్ళని సిగ్గుపడేలా చేయటమే తప్ప వీళ్ళతో ఇంటలెక్చువల్ డిబేట్స్ కొంచెం కష్టమండి, కానీ ప్రయత్నిద్దాం. వీళ్ళు ముందు నుంచునే మూర్ఖులు అనమాట, వెనక నుంచునే మధ్యస్థంగాళ్ళు వీళ్ళకి ముందుకు తోస్తూ ఉంటారు, టెక్నిక్లు నేర్పిస్తుంటారు, ట్రిక్కులు ఇట్లాంటి టెక్నిక్లు అనమాట, దబాయించడం ఇలాంటివి నేర్పిస్తుంటారు. సో అయితే మనం ప్రస్తుతానికి ఫస్ట్ పార్ట్ని నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు రాసిన మనుస్మృతి నుంచి చూద్దామండి. ఇదే నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు ఇంతకు ముందు మనం చూసిన పరాశర స్మృతిని కూడా రాశారు. ఓకే, తెలుగు తాత్పర్యంతో శ్లోక సహితంగా ఉంటుంది, సో కాబట్టి తీసుకున్నానండి ఈ ఒక్కసేపు ఈ ఎపిసోడ్కి నేను ఇది తీసుకుంటున్నాను. ఓకే, శ్లోకం తప్పనిసరిగా ఉండాలి, ఇది ఒకటే కదా, ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి. నేను ఇది ఎందుకు తీస్తున్నాను అంటే ఈజీగా అర్థమయ్యేటట్టుగా తెలుగు ప్లస్ మనకి దొరుకుతుంది, చాలా ఈజీగా దొరుకుతుంది అనమాట. archive.org ఇది ఆల్రెడీ ఉంది, మనుస్మృతి తెలుగు అని కొడితే archive.org నుంచి ఈ పుస్తకమే బయటకు వస్తుంది అనమాట. ఇంకొన్ని పుస్తకాలు హిందీవి కూడా, హిందీ సంస్కృతం అనేవి కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి లింక్ ఇస్తాను, తర్వాత చూసుకుందరు కానీ. ఓకే, ఎప్పుడన్నా సరే ఒక్క పర్సన్ చూడకూడదు. నేను ఇప్పుడు లక్ష్మీ నరసింహాచార్యులు రాసిన పుస్తకం చూపిస్తాను కదా అని చెప్పి ఇది ఒక్కటే చాలు అని ఎప్పుడు అనుకోకూడదు, ఎందుకంటే ఈ పర్సన్ కనుక తప్పు చేస్తే మన ఆర్గ్యుమెంట్ మొత్తం మునిగిపోద్ది. సో కాబట్టి అట్లీస్ట్ 4-5 రకాల మనుషుల 4-5 వేరువేరు రకాల ట్రాన్స్లేషన్స్ చూడాలి, భాష వేరైతే ఇంకా బెటర్. ఓకే, సో అందుకే హిందీలోది, అది కూడా ఆర్య సమాజ్ రాసింది ఒకటి, దక్షిణ మార్గీయులు మన కోర్ హిందూస్ అని చెప్పుకునేవాళ్ళు పీఠాధిపతుల నుంచి వచ్చింది, పీఠాధిపతులు వాళ్ళ పబ్లికేషన్స్ నుంచి వచ్చింది, గీతా ప్రెస్ నుంచి వచ్చింది, ఇలాంటివన్నీ లిస్ట్ పెట్టుకోవాలండి. ఒక్కటి తీసుకొచ్చి చేస్తే ఆ ఒక్క పర్సన్ని, ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తుంటారు, ఈ ఒక్క ఆచార్యనో లేకపోతే ఈ రాసిన ఒక్క పర్సన్నో వీడు కమ్యూనిస్ట్ అనగానే మొత్తం అంతా ఆర్గ్యుమెంట్ అంతా ముంచేద్దామని ప్లాన్ చేస్తారనమాట. అందుకే 4-5 రకాల ఈ ట్రాన్స్లేషన్స్ని దగ్గర పెట్టుకోవాలని చెప్పేది. శ్లోక సహితంగా లేని పుస్తకాలు అస్సలు ప్రామాణికం కాదండి, శ్లోకాలు తిన్నగా ఇస్తేనే ఈ దొంగ విధవులు మతలబులు మార్చేసి మోసం చేస్తారు. ఆఖరికి లక్ష్మీ నరసింహాచార్యులు చేసిన దొంగ పని కూడా మీకు చూపిస్తాను కాసేపట్లో. ఇక శ్లోకం అనేది లేకపోతే మొత్తం బురిడి కొట్టిస్తారనమాట. ఇక మనుస్మృతి ప్రథమాధ్యాయం నుంచి మొదలు పెడదాం, కొంచెం ఫాస్ట్గా వెళ్దామండి. మొట్టమొదటి శ్లోకం అండి. ఒకప్పుడు మనం ఏకాంత స్థలంలో ఉండి ధ్యానం చేసుకునే సమయంలో ఋషులందరూ అతని దగ్గరికి పోయి అతన్ని భక్తి శ్రద్ధలతో గౌరవించి ఈ విధంగా పిలికారంట. ఒకప్పుడు అంటే ఎప్పుడండి? ఇది మోస్ట్ లైక్లీ సత్యుగంలోనే అయి ఉండాలి, అంటే కృతయుగంలోనే, ఫస్ట్ యుగంలోనే అయి ఉండాలి. ఎందుకంటే ఇది ఇంకే యుగంలో రాసే అవకాశం లేదు. మనుస్మృతి సత్యుగంలో కనుక అప్లికబుల్ అయితే ఇది సత్యుగంలోనే రాసి ఉండాలి, అంతేకాని ద్వాపర యుగంలోనో త్రేతాయుగంలోనో ఎక్కడో రాసి వెనక్కి తీసుకెళ్ళి ఇది తీసుకెళ్ళి అక్కడ అప్లికబుల్ అని రాయారు కదా. సో హై ప్రాబిలిటీ ఇది సత్యుగంలోనే రాసి ఉండాలి. మనం కాసేపు ఈ యుగాలనే దిక్కుమాలిన కాన్సెప్ట్ను ఒప్పుకొని చేసే పని, యుగాలు లేవు గడితే గుడ్డు లేవు, వీళ్ళకి తెలివి తక్కువ కథ లేదో రాసుకున్నారు కానీ కాసేపు అది వాళ్ళ థియాలజీ కాన్సెప్ట్లోనే, వాళ్ళ మిథాలజీ కాన్సెప్ట్లోనే ఉండి ఆలోచించితే ఇందులో ఉన్న లాజిక్లన్నీ బయటపడతాయి, మతలపులు వంకర లాజిక్లన్నీ బయటపడతాయి చూస్తున్నాండి. సో మోస్ట్ లైక్లీ ఇది సత్యుగం. ఏమన్నారంటే, ఓ పరమ పూజ్యుడా, సమస్త వర్ణాలు ఆయా వర్ణాలకు సంబంధించిన తెగలవారు అనుష్ఠించవలసిన ధర్మాలన్నింటినీ మాకు తెలుపుము. నీవు ఒక్కడవే బ్రహ్మదేవుని యొక్క సమస్త సృష్టి ధర్మాలను నెరిగిన వాడువు, అట్లే మానవులు చేయవలసిన కార్యాలు తెలుసుకునవలసిన తత్వాన్ని గుర్తించగలిగిన వాడివి నీవు ఒక్కడవే, అందువలన మానవులు అనుష్ఠింపవలసిన ధర్మం మాకు తెలుపు. ఓకే, నీకు ఒక్కడికే తెలుసు, ఇంకెవ్వడికీ తెలియదు. సో కొంతమంది ఋషులు వచ్చి మనువు అనే ఒక ఋషిని అడుగుతున్నారు, అయ్యా వర్ణాలు ఉన్నాయి, ఈ వర్ణాలకు సంబంధించిన వాళ్ళు అనుబంధించిన తెగల వాళ్ళు చేయాల్సిన ధర్మాలు మాకు తెలుపు. అంటే ఈ పర్సన్ ధర్మాలు అని చెప్పేంత వరకు వాళ్ళు ఏమేం ధర్మాలు చేయాలో వాళ్ళకి తెలియదు అన్నట్టు. సో ఒరిజిన్ స్టార్ట్ పాయింట్ ఇదనమాట. మరి అంతకుముందు వర్ణాలు ఎలా ఉన్నాయి ఆలోచించారు అన్నమాట.
సమస్త వర్ణాలు ఆయా వర్ణాలు సంబంధించిన తెగలవారు అనుష్ఠింపవలసిన ధర్మాలను మాకు తెలుపు అంటున్నాడు. అంటే ఇప్పటి వరకు తెలపలేదు బయటికి, ఇప్పుడు తెలిపితేనే తెలుస్తుంది. మరి అప్పటి వరకు మరి వర్ణాలు ఎలా ఉన్నాయి? నెక్స్ట్, ఈ విధముగా ఆ మహాత్ములు మనువు ప్రశ్నింపగా అతను వారిని గౌరవించు ఇట్లా చెప్పాడు అనమాట. సృష్టి క్రమం, ది ఒరిజిన్ స్టోరీ చెప్తున్నాడు అనమాట. బైబిల్లో జెనసిస్ స్టోరీ ఉంది చూసారా, అందులో దానికి తలాతోక లేని దిక్కుమాలిన కథ అది. ఓకే, ఆల్రెడీ పాత స్ట్రీమ్స్లో చూసాం, అది అందరికీ తెలిసిందే దానికి తలాతోక లేదు అని. చాలామంది క్రైస్తవులకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ మోడరేట్ కవర్డ్స్ ఏం చేస్తారంటే, అదంతా మెటఫారికల్, అది అలంకారప్రాయంగా రాశారు అంతే తప్ప దాన్ని లిటరల్గా 6 రోజుల్లో చేశాడు అనుకోవడానికి వీల్లేదు అని చెప్పి తప్పించుకుంటారు అన్నమాట. సో వాళ్ళ క్రియేషన్ స్టోరీని, వాళ్ళ జెనసిస్, వాళ్ళ సృష్టి క్రమం స్టోరీని ఎలా అయితే ఎటకారం చేస్తామో, మరి మన పుస్తకంలో ఉన్న సృష్టి కథని కూడా ఎలా తీసుకోవాలో చూద్దాం పదండి. సో 5th శ్లోకం నుంచి సృష్టి స్టార్టింగ్ అనమాట. ప్రళయానంతరం ఈ ప్రపంచమంతా తమోమయమై గుర్తించుటకు వీలు లేని స్థితిలో నిద్రాణమైనట్లుండెను. అంటే ఫుల్ చీకటితో నిండిపోయింది ప్రళయానంతరం, అంటే ఆల్రెడీ ఒక ప్రళయం జరిగిపోయింది. సో వీళ్ళ ఉద్దేశంలో సైక్లికల్ యూనివర్స్ అనమాట ఇది. ప్రళయానంతరం ప్రపంచమంతా తమోమయం అంటే ఫుల్ డార్క్నెస్తో ఉండిపోయింది. ఇన్ ద బిగినింగ్ దిర్ వాజ్ డార్క్నెస్ అనే సౌండ్ వినిపిస్తుందా మీకు? అదే ఇది. నెక్స్ట్, ప్రళయ కాలానంతరం బాహ్యేంద్రియాలకు కనిపించని స్వయం వ్యక్తమైన ఆ భగవంతుడు ప్రపంచమందలి చీకట్లను తొలగించుచు ఆకాశము మొదలగు పంచమహాభూతములను మొదలగు వాటిని సృష్టి చేయదలచి తనంతట తానే ప్రత్యక్షమయ్యను. ఈ సెంటెన్స్ని మళ్ళీ బ్రేక్ డౌన్ చేద్దాం చూడండి. ఆ పరమాత్మ మనస్సుకు మాత్రమే కనిపిస్తాడు, అంటే మనస్సు అనేది ఆల్రెడీ ఉంది. అతను సూక్ష్మస్వరూపుడు, వ్యక్తము కానివాడు, సనాతనుడు, అచింత్యుడు, అట్టి భగవంతుడు తానే స్వయంగా ఆవిర్భవించాడు. ఏమన్నా తలా తోక ఉందా ఇందులో? అసలు ఇతర సృష్టి చెయ్యాలి అనుకుని తనంతర తానే ప్రత్యక్షమయ్యాడంట. ఇందులో కనిపిస్తుంది కదా, పంచమహాభూతములు మొదలకు వాటిని సృష్టింపజేయదలచి, సృష్టి చేయదలచి తనంతట తానే ప్రత్యక్షమయ్యను. ఈ ప్రత్యక్షం అవ్వటానికి ముందు భగవంతుడు అనేవాడు లేడు, పరమాత్ముడు అనేవాడు లేడు. సో భగవంతుడికి కూడా ఒరిజిన్ ఉంది. ఆ ఒరిజిన్ ఎలా ఉంది? సృష్టించదే తలుచుకుని, అంటే మిగతా వాటిని సృష్టించాలనుకుని అప్పుడు ప్రత్యక్షమయ్యాడంట. ఏమన్నా సందర్భం ఉందా అసలు? ఎవరన్నా ఉనికిలోకి వచ్చిన తర్వాత ఆలోచన మొదలు పెడతారు, ఇక్కడ ఆలోచించి తనను తాను సృష్టించుకున్నాడంట. స్వయం వ్యక్తం, ఇక్కడేమో ప్రత్యక్షమయ్యను అని ఉందా, ఇక్కడ స్వయం వ్యక్తం అంటే సెల్ఫ్ క్రియేటెడ్, పుట్టుక లేదు అంటే ఇంకెక్కడి నుంచో పుట్టుక లేదు కానీ స్వయంగానే వ్యక్తమయ్యాడు అని. వ్యక్తం అవడం అంటే పుట్టడమేనండి, ఆవిర్భవించటం లేదా లేని, అంటే దెర్ వాజ్ అ టైమ్ వెన్ దెర్ వాజ్ నో గాడ్, భగవంతుడు అనేవాడు లేని టైం ఉందని అర్థం. ఎందుకంటే ఒరిజిన్ చూపిస్తున్నాడు కాబట్టి, తనంతట తానే ప్రత్యక్షమయ్యానంటే ఒరిజిన్ చూపిస్తున్నాడు. సో దెర్ ఇస్ అ టైమ్ బిఫోర్ దిస్ హోల్ క్రియేషన్. ఆవిర్భవించాడు అంటే ఆది ఉంది అని అర్థం. మరి సనాతనుడు ఎలా అయ్యాడు? కిందేమో సనాతనుడు అని ఉంది. ఓకే, అతను సూక్ష్మస్వరూపుడు, వ్యక్తము కానివాడు, సనాతనుడు, అచింత్యుడు, అట్టి భగవంతుడు తానే స్వయంగా ఆవిర్భవించాడు అంటే ఎలా కుదురుతుంది ఇది? నెక్స్ట్ శ్లోకంలోనే ఎలా సల్లుబాగుడు బాగుతాడో చూడండి. నెక్స్ట్ శ్లోకమే 8th. ఆ పరమాత్మ తన శరీరము నుండి వివిధ ప్రాణికోట్లను సృష్టింపదలచి, సూక్ష్మస్వరూపుడు అంటారు, మనసుకు తప్ప ఎవరికి కనిపించదు అంటారు. ఇందాక స్క్రీన్లో చూశారు కదా, ఇక్కడ చూడండి, మనసుకు తప్ప ఎవరికి కనిపించడు, సూక్ష్మరూపుడు, వ్యక్తము కానివాడు. ఇందాకేమో స్వయం వ్యక్తం అన్నాడు, ఇక్కడేమో వ్యక్తము కానివాడు అంటాడు, సనాతనుడు అంటాడు. తన శరీరము నుండి వివిధ ప్రాణికోట్లను సృష్టింపదలచి తొలుత జలమును సృష్టించాడంట. సేమ్ టు సేమ్ ఖురాన్లోని బైబిల్లోని సిమిలర్ స్టోరీ ఉంటుందండి. ఫస్ట్ సృష్టించేది వాటర్, తరువాత ఆ జలమున మహాదాది సృష్టికి కారణభూతమైన తన బీజము నుంచాడు. ఆ బీజమే పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తిని అనుసరించి మిక్కిలి పరిశుద్ధమైన బ్రహ్మాండమయ్యను, అంటే గుడ్డు, ఎగ్. ఆ బ్రహ్మాండమున సమస్తలోక సృష్టికి కారణుడైన బ్రహ్మదేవుడు ఉదయించను. ఇందాకే అవ్యక్తుడు అన్నాడు, ఇక్కడ తన శరీరము నుండి ప్రాణికోటిని సృష్టింపజలిచాడంట. సూక్ష్మస్వరూపం ఉంటే సృష్టించడానికి మ్యాటర్ కావాలి కదా, తనకే మ్యాటర్ లేదు. సూక్ష్మస్వరూపుడు అంటేనే మ్యాటర్ లేదు, కనిపించడం అని అర్థం. అవ్యక్తుడు అని ఉంది కదా, మరి ఇంకెక్కడి నుంచి మ్యాటర్ సృష్టించాడు? ఓకే ఫైన్, దేవుడు కాబట్టి అన్నీ చేయొచ్చు. ముందు జలం తయారు చేశాడా, తర్వాత అందులో బీజం వేశాడా, తర్వాత అది అండమైందా, ఆ తర్వాత అందులోంచి బ్రహ్మ ఉద్భవించాడా? ఇదేదో చూడబోతే పిల్లలు పుట్టే క్రమంలా కనిపిస్తుందా, లేదా ఒక చెట్టు మొలిచే క్రమం, అంటే ఫస్ట్ నీళ్లు, దాంట్లో ఒక బీజం వేయాలి, ఆ బీజంలోంచి మెల్లిగా తర్వాత గుడ్డులాగా తయారవుతుంది, ఆ తర్వాత అందులోంచి బిడ్డ వస్తుంది. పెద్ద ఇమాజినేషన్ లేదండి, జలం ఉంది, జలంలో బీజం వేయటం, బీజం నుంచి అండం వస్తుంది, అండం కాస్త బ్రహ్మదేవుడు అయ్యాడంట, రైట్?
సో ఆల్రెడీ జరుగుతున్న వాటిని తిరిగి ప్రొజెక్ట్ చేస్తున్నారు అంతే. ఇక్కడ బ్రహ్మ పరమాత్ముడు వేరు వేరు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, బ్రహ్మ సృష్టికర్త కాదు, బ్రహ్మకి కూడా ఆది ఉంది. సో పరమాత్మకి ఆది ఉంది ఇందాక చూసాం, తర్వాత బ్రహ్మకి కూడా ఆది ఉంది అంటే వీళ్ళిద్దరూ ఉనికిలో లేని కాలం కూడా ఉంది అని అర్థం. నెక్స్ట్, ప్రస్తుతం సమస్త పురాణ ప్రసిద్ధమైన నారాయణ శబ్దార్థమును చెప్పుచు పైన తాను పేర్కొన్న దానికి సమన్వయం చేస్తున్నాడు. కింద చూడండి, నీటిని నారలని అంటారు, ఆ నీరు నరుడిని ప్రసిద్ధిగాంచిన పరమాత్మచే సృష్టింపబడ్డాయి, అవి అతని యొక్క సంతానం వంటివి. అట్టి నారములు నిర్లయముగా గల పరమాత్మని నారాయణుడని పిలుస్తారు. ఈ శ్లోకం బట్టి చూస్తే ఈ మనుస్మృతి వైష్ణవం అనేది తెరపైకి వచ్చాకే రాశారని తెలుస్తుంది. ఇంకా ఉన్నాయి ఇలాంటి మున్ముందు శ్లోకాలు, ఇలాంటివి ఉన్నాయి. మనుస్మృతి ఎప్పుడు రాశారు అనే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఇంకా ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి, ధ్యానాత్త దండమక కరోత్ ద్విధా. ఓకే, అండాన్ని రెండుగా చీల్చాడు అని ఉంది. తాత్పర్యం చూడండి, అట్టి పరమాత్మ సమస్త చరాచర సృష్టికి కారణభూతుడు, నిత్యుడు, సదసత్స్వరూపుడు. అట్టి పరమాత్మ చే సృష్టింపబడ్డ పురుషుడనే బ్రహ్మదేవుడిని పిలుస్తున్నాము. ఆ బ్రహ్మదేవుడు ఇంతకుముందు చెప్పబడిన బ్రహ్మాండమున ఒక సంవత్సరం ఉండి తన ధ్యాన శక్తిచే ఆ అండమును రెండు భాగములు చేసినాడు. ఈ హేమాండం అంటే బంగారు గుడ్డు, ది గోల్డెన్ ఎగ్. ఈ బ్రహ్మాండం అంటారు చూసారా, ఆ అండము యొక్క రెండు భాగములలో పై భాగమును స్వర్గముగా, కింది భాగమును భూమిగా చేశాను. అట్లే ఈ రెంటి యొక్క మధ్యనున్న భాగమును, ఆకాశమును, అష్టదిక్కులను, నీటికి శాశ్వత స్థానమైన సముద్రమును సృష్టించను. ఇది ఎక్కడ విన్నారు? కాస్త ఇతర మతాల మీద కొంచెమన్నా ఇంట్రెస్ట్ ఉండుంటే ఈ పాటికి ఇది ఎక్కడికో, ఇదే సేమ్ టు సేమ్ సెంటెన్స్ ఎక్కడ కనిపించిందో మీకు తెలిసిపోవాలి. చాలామందికి తెలియదు కాబట్టి నేనే చూపిస్తాను. ఖురాన్లో సురా అల్ అంబియా 30th ఆయాత్ చూడండి, తెలుగులో కూడా ఉంది. ఏమి ఈ సత్య తిరస్కారాలకు తెలియదా? వాస్తవానికి భూమి ఆకాశములు ఒకే భౌతికాంశంగా ఉండేవి, కలుసుకుని ఉండేవి, ఏది గుడ్డులాగా. అయితే మేమే వాటిని పగులగొట్టి వేరు చేశామని వాళ్ళకి తెలియదా? మరి మేమే ప్రతి ప్రాణిని నీటి నుండి పుట్టించాము, ఇకనైనా వారు విశ్వసించరా? మరి వాడి నుంచి వీడు కాపీ కొట్టాడా, వీడి నుంచి వాడు కాపీ కొట్టాడా అనేది ఇట్స్ అ డిస్కషన్ ఫర్ అనదర్ టైం. వాటర్ నుంచే సృష్టించాడు, ఫస్ట్ జలం సృష్టించాడు, ఒకే మాస్లా ఉంటే పైన సెపరేట్ చేశాడంట, ఆకాశాన్ని భూమిని సెపరేట్ చేశాడంట. ఇదే శ్లోకాన్ని, ఇదే అయాత్ని వాళ్ళు చూపించుకుని బిగ్ బ్యాంగ్ ఇదే కారణం అంటారు. దిస్ ఈజ్ బిగ్ బ్యాంగ్ అంటారు ముస్లిమ్స్. అడిగి చూడండి, మీ ముస్లింని ఎవరైనా అడిగి చూడండి, అరే బిగ్ బ్యాంగ్ గురించి ఖురాన్లో ఉందంట కదా అంటే ఇదే నంబర్ చూపిస్తారు, 21:30. మహాతత్వాన్ని, సత్య సత్వరజస్తమో గుణాలని, త్రిగుణాలని, శబ్దస్వరూప రసగంధాలని వీటన్నిటిని సృష్టించాడంటే గుర్తుపెట్టుకోండి, సృష్టిక్రమం చెప్తున్నాడు ఇక్కడ. మనువు సృష్టిక్రమం చెప్తున్నాడు. వాగాది పంచేంద్రియాలు అన్నాడు. ఓకే, స్తోత్రాది పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, వాగాది పంచ కర్మేంద్రియాలు, సూక్ష్మస్వరూపములను సృష్టించాడు. ఇక అనంతమైన శక్తి గల అహంకారాన్ని, పంచేంద్రియాల యొక్క సూక్ష్మావయవాలను ఆయా ఆత్మ వికారములలో చేర్చి చరాచర సమస్త సృష్టి చేశాడంట. అహంకారాన్ని సృష్టించాడు, ఓకే, ఆత్మ వికారాలను కూడా సృష్టించాడు. సృష్టించి అన్నింటినీ కలిపేసేసి చరాచర సమస్త సృష్టిని చేశాడంట. ఎందుకుట ఎందుకుట తిన్నక పనిచేయడం చేతగానోడు చేసే పని ఇట్లాగే ఉంటుందండి. ఎవరన్నా కావాలని తెలిసి తెలిసి సాఫ్ట్వేర్లో బగ్ ఇంట్రడ్యూస్ చేసి పంపిస్తారా? ఒకటి కాదు, రెండు కాదు, డజన్ల కొద్ది బగ్గుల్ని తెలియకుండా చేశాడు అంటే వాడు దేవుడు కాడు. ఇంకా తెలిసి చేశాడు అంటే దేవుడు కాదుగా, తిక్కలోడని అర్థం. అహంకారముని, ఆత్మ వికారాలని సృష్టించి తయారు చేసి మరీ పంపించండి. ఇక్కడ దేవుడు ఎట్లా అయ్యాడండి? సో దిస్ గాడ్ ఈజ్ నాట్ అ పర్ఫెక్ట్ గాడ్. చేతగాని వాడో, లేకపోతే ఈ తాగుబోతులు రాసుకున్న కబురు అయ్యి ఉండొచ్చు. జంతువుల్లో కూడా అహంకారం ఉంటాయన్నమాట, అదే కదా సమస్త సృష్టి అంటే. జంతువులన్నింటిలో కూడా వస్తాయి. ఆకాశాది పంచభూతాలకు కూడా కర్మలు ఉంటాయి. చూడండి, అహంకారం మరియు పంచేంద్రియాలకు ఆశ్రయమై ఉన్నందువల్ల దీనిని శరీరం అంటారు. శబ్దాది పంచ తన్మాత్రల రూపంలో ఉన్న ఆకాశాది పంచమహాభూతాలు తమ కర్మలతో ఆత్మలను ఆశ్రయిస్తున్నాయి. పంచమహాభూతాలకి కర్మలు ఉండటం ఏంటండి? అంటే కర్మ అంటే వాటి యొక్క ప్రాపర్టీస్ అనే అర్థం. సో ప్రాపర్టీస్ అంటే చెయ్యవలసిన పనుల, లేకపోతే నీ స్వభావ సిద్ధంగా వచ్చే పనుల, రెండు వేరువేరు కర్మలు కదా. ఇక్కడ ఏ కర్మ చెప్పట్లా. పంచమహాభూతాలకి కర్మలు ఉన్నాయి, మనుషులకి, జంతువులకి, వాటన్నిటికి కూడా కర్మలు ఉన్నాయి. ఏది ఏ కర్మ డిఫరెన్షియేట్ చేయట్లా. ఇక జంతువులకు పేర్లు పెట్టడం అన్నమాట. ఈ విధంగా హిరణ్య గర్భుడను పేరున్న ఆ బ్రహ్మదేవుడు సమస్త జీవకోటిని సృష్టించి ఆయా జీవులకు ప్రత్యేకమైన పేర్లు పెట్టి
ఆయా జీవకోటి చేయదగు కర్మను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాను. అదే అక్కడి నుంచి వచ్చిందో మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందో డిసైడ్ చేద్దాం తర్వాత. ఆ యెహోవా ఆదమును సృష్టించాక అప్పుడు ఆదము జంతువులు అన్నిటికీ పేర్లు పెట్టుకుంటూ తిరుగుతున్నాడంట. గుర్తుందా మీకు? మీ ధర్మ భక్షకులు ఉంటారు కదా, వాళ్ళు చేసే దిక్కుమాలిన బైబిల్ని తిట్టే కార్యక్రమంలో గ్యారంటీగా చూసే ఉంటారు, వెటకారం చేసే ఉంటారు. ఆదాము పేర్లు పెట్టుకుంటూ తిరుగుతున్నాడు. మరి ఇక్కడ ఏముంది? బైబిల్ పాత నిబంధనలో యెహోవా ఆదాము ఇద్దరు వేరు వేరు, ఓకే, టూ డిఫరెంట్ క్యారెక్టర్స్. యెహోవా సృష్టిస్తే ఆదాము పుట్టాడు. కానీ ఇక్కడ పరమాత్ముడు బ్రహ్మదేవుడిని సృష్టించి వదిలేస్తే బ్రహ్మ జీవకోటిని సృష్టించి పేర్లు పెట్టి ఆయా జంతువులను చేసే కర్మలు నిర్ణయిస్తున్నాడు. వీడి దగ్గర నుంచి వాడు కాపీ చేశాడా, వాడి దగ్గర నుంచి వీడు కొట్టేసుకొచ్చాడా అనే సంగతి, మరి ఎవరు మసాలా యాడ్ చేసి పెట్టుకున్నారో అనేది ఇట్స్ అ ఫుడ్ ఫర్ థాట్, యూ థింక్ అబౌట్ ఇట్. ఆహా, ఇక్కడ చూడండి ఈ ఈ గొప్ప శ్లోకం చూడ, అసలు పిచ్చెక్కిపోద్ది. బ్రహ్మ కర్మాత్మలైన దేవతలను, సాధ్యులను, ఇతర దేవతా విశేషములను, సనాతనములైన జ్యోతిష్ఠోమాది యజ్ఞాలను సృష్టించెను. ఓకే, అగ్ని, వాయు, రవి దేవతల నుండి సనాతనములైన వేదాలను గ్రహించెను, గ్రహించాడు. ఈ వేదాల వల్ల సనాతనాలైన యజ్ఞాలు నరించుటకు వీలైనది. స్టెప్ వన్, బ్రహ్మ దేవతలను సృష్టించాడు, ఫస్ట్ సెంటెన్స్లో ఉంది. స్టెప్ టూ, సాధ్యులని, ఇతర దేవతా విశేషాలని సృష్టించాడు, బాగానే ఉంది. జ్యోతిష్ఠోమాది యజ్ఞాలను కూడా సృష్టించేశాడు. తర్వాత అగ్నివాయు రవి దేవతల నుంచి, ఏది స్టెప్ వన్లో తయారైన దేవతల నుంచి, అప్పుడు వేదాలను గ్రహించాడు. అంటే ఈ స్టెప్ త్రీ వరకు బ్రహ్మకి వేదాలు తెలియవు. అగ్ని, వాయు, రవి అనే దేవతల నుంచి వేదాలను గ్రహించాడు. వాళ్ళకి ఎలా తెలిసింది వేదాలు? ఎందుకంటే బ్రహ్మ స్టెప్ వన్లో వీళ్ళని తయారు చేశాడు. ఇంత సర్క్యులర్ ఆర్గ్యుమెంట్, ఇంత తలతిక్క సీక్వెన్స్ ఎక్కడన్నా విన్నారా? బ్రహ్మ తయారు చేస్తాడు ఒకళ్ళని, తయారు చేసిన తర్వాత వాళ్లే తిరిగి బ్రహ్మకి వేదాలు నేర్పిస్తారు. అంటే తండ్రి కంటే పిల్లలు తెలివైనోళ్ళు, ఇది గుర్తుపెట్టుకోండి. మన దగ్గర ఓ రిచ్ పోతుంటారు కదా, ఆ పాత వాళ్ళకి ఎక్కువ తెలుసు అండి. లేదు, ఇక్కడ బ్రహ్మకి ఏం తెలియదు. ఇక్కడ అగ్నివాయు రవి అనే దేవతల నుంచి వేదాలు నేర్చుకున్నాడంట. ఏమన్నా ఒక పద్ధతి పాడు ఉందా ఈ సీక్వెన్సెస్లో? ఎవరైనా పండితుడు వచ్చి ఈ శ్లోకాల్లో లాజిక్ చెప్పాలని సాదరంగా ఆహ్వానిస్తున్నానండి. సంస్కృత పండితులకి ఈ వీడియో తప్పనిసరిగా షేర్ చేసి అడగండి, దీని మీనింగ్ ఏంటో అడగండి. 22 and 23 శ్లోకాలు, ప్రథమాధ్యాయం, మనుస్మృతి. సో ఇక్కడ వేదాలు తెలిసిన ఈ ముగ్గురు దేవతలు పెద్దవాళ్ళు కదా, గొప్పవాళ్ళు కదా, మరి బ్రహ్మ కంటే కూడా, థింక్ అబౌట్ ఇట్. అట్లే సంవత్సరం, ఆయనం, ఋతువు, మాసం మొదలైన కాల విశేషాన్ని, అశ్విన్యాది నక్షత్రాలను, సూర్యాది గ్రహాలను, నదులను, సముద్రాలను, పర్వతాలన్నింటినీ అతను సృష్టించాడు. ఓకే, సీక్వెన్స్ చూడండి. పర్వతాలు, సముద్రాలు ఎప్పుడు సృష్టింపబడుతున్నాయో చూడండి. ఇంతకు ముందే దేవతలు యజ్ఞాలను సృష్టించేశాడంట. 22, 23 యజ్ఞాలను సృష్టించేశాడు. తర్వాత 24, 25 సీక్వెన్స్ చూడండి. తర్వాత సంవత్సరం, ఆయనం, ఋతువు, మాసం మొదలైన కాల విశేషాన్ని, అశ్విన్యాది నక్షత్రాలను, సూర్యాది గ్రహాలను, ఏది ముందు మాసం, ఋతువు అన్నీ తయారైపోయినాయి అంట, ఆ తర్వాత సూర్యాది గ్రహాలు వచ్చాయంట. ఇలా తలతిక్కగా సీక్వెన్స్లో లేని పద్ధతిలో సృష్టి గురించి రాసిన పుస్తకం ఇంకోటి కనిపించిందా మీకు? బైబిల్లో ఉన్న 6 రోజుల సృష్టి కథ గుర్తుందా మీకు? వంకర టింకర పద్ధతిలో ఉంటుంది. ముందు చెట్లు చేమలు సృష్టించి తర్వాత సూర్యుడిని సృష్టి చేశాడంట యెహోవా అని అందులో రాసింది. మరి ఆ పుస్తకాన్ని ఎదవెటకారాలు చేసి, కామెడీలు చేసి ఇక్కిలించేవాళ్ళు మరి ఈ పుస్తకాన్ని చూసి అదే విధంగా ఇక్కిరించాలి కదా. ముందు సంవత్సరం, ఆయనం, ఋతువు, మాసం తయారవడం ఏంటి, తర్వాత సూర్యాది గ్రహాలు తయారవడం ఏంటి, ఏమన్నా బుద్ధి ఉందా అసలు? సీక్వెన్స్ అన్నప్పుడు సీక్వెన్స్లో చెప్పాలి ఏది ఫస్ట్ స్టార్ట్ అయిందో. సైన్స్ అలాగే మరి సీక్వెన్స్లోనే చెప్తుంది, బిగ్ బ్యాంగ్ తర్వాత ఏమైంది, తర్వాత మాలిక్యూల్స్, యాటమ్స్ ఎలా కలిసి వచ్చాయి అని. ఇన్ కేస్ మధ్యలో ఎక్కడన్నా తేడా కనిపిస్తే అది మాకు తెలియదని చెప్పి అక్కడ ఆపేసి తర్వాత ఎప్పుడన్నా తెలిస్తే అప్పుడు దాన్ని సీక్వెన్స్లోకి పెడుతుంది. అంతేగాని ముందు మనకు కనిపించేవి ఆ తర్వాత వెనక్కి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు రాయదు. దేవుడు గ్రంథం అని తెప్పుకున్నప్పుడు, ఇప్పుడు మను రాశాడు కదా, మను ఎక్కడి నుంచి వచ్చింది, మనుకి ఎక్కడి నుంచి వచ్చింది, బ్రహ్మ నుంచి డైరెక్ట్ జ్ఞానం వచ్చింది. బ్రహ్మ ఎవరో, ఇవన్నీ సృష్టి చేసినాడు, ఇలా వంకర టింకరకి సృష్టి చేశాడా. ఆ తర్వాత ఏం చేశాడని, అదేవిధంగా తపస్సు, మంచి మాటలు, కామము, కోపము మొదలగు వాటిని తాను సృష్టించిన దేవ మానవాదుల కొరకు సృష్టించారు. సో ఇవన్నీ, కోపము, కామం ఇవన్నీ కూడా బ్రహ్మే సృష్టించి మనుషుల్లోకి ఇరికిచ్చాడు. ఇరికిచ్చిన తర్వాత ఇప్పుడు అవి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పాపాలు, సంచిత కర్మలు అవన్నీ అంటిస్తాడు అనమాట. ఈ శ్లోకంలో, ఈ 31వ శ్లోకంలో మన నరసింహాచార్యులు వాట్సాప్ అంకుల అవతారం ఎత్తేస్తాడు అనమాట. చూడండి, వర్ణాలను సృష్టించడం అనమాట. లోకములను అభివృద్ధి చెందుటకు తన ముఖము, బాహువులు, ఉరువులు, పాదముల నుండి వరుసగా బ్రాహ్మణ, క్షత్రియ, వైద్య, శూద్ర వర్ణములను ఏర్పరిచెను. దీనిని కులమును సామాన్య దృష్టితో, ఈ బ్రాకెట్లో ఉన్నదంతా మన నరసింహాచార్యుల యొక్క సొంత భాష్యం అనమాట.
కులమన సామాన్య దృష్టితో కాక నేటి సాంఘిక దృష్టితో చూసినా ఈ నాలుగు వర్గములు ఎచ్చటనైనను ఎప్పుడైనను ఉండక తప్పవు. ఈ సంఘమైనందును మేధావులు, కార్యనిర్వాహకులు, వారికి సహాయకులైన ఉద్యోగులు, నాలుగవ తరగతి ఉద్యోగులు అనే వర్గం ఉండక తప్పదు కదా. కానీ నాటి సంఘ పద్ధతిని అనుసరించి అది వంశక్రమంగా ఉండేది. స్పష్టంగా ఒప్పుకున్నాడు ఇక్కడ. ఎన్ని కబుర్లు చెప్పినా నరసింహాచార్యులు ఒప్పుకున్నాడు, వంశక్రమంగా ఉండేది. కానీ నేడు ఆ ఆచారము సమసిపోతున్నది. ఎక్కడ సమసిపోతుందయ్యా? ఎక్కడ సమసిపోతుంది? నిన్న మొన్నటి వరకు పటేల్గిరి పట్వారీతనం వంశపారంపర్యంగా వచ్చుచున్నది అందరూ ఎరిగిందే కదా అని చెప్పి నటించాడు. ఓకే, ప్రపంచమంతా ఈ ఎక్కువ తక్కువ భేదభావాలు ఉంటాయి, సో కాబట్టి ఇదేం పెద్ద తప్పేం కాదు అని చెప్పే ప్లాన్ ఇదన్నమాట. కానీ ఆ సాంఘిక అసమానతకి, ఈ మనుస్మృతి ఇతర హిందూ గ్రంథాలు చెప్పే వర్ణ వ్యవస్థకి ఉన్న తేడా ఏంటంటే వంశానుక్రమము, పుట్టుకతో వచ్చేదే వర్ణము, కులము. ఈ దొంగ నాటకాలు ఆడేవాళ్ళు అందరూ ఉంటారు చూసారా, ఆ గుణంతో వచ్చేది, పుట్టుకతో వచ్చేది కానే కాదు. విషయం ఏంటంటే ఏ బ్రాహ్మణుడి ఇంట్లో అయినా శూద్రుడు జన్మెత్తడం చూసారా? ఏ శూద్రుడి ఇంట్లో అయినా బ్రాహ్మణుడు పుట్టడం చూసారా? అది జరగనే లేదు. సో కాబట్టి జన్మత వచ్చేవే వర్ణము, కులము. కాసేపట్లో చూపిస్తాను, ఓపిక పట్టండి. చాతుర్వర్ణాలు జన్మత అన్న సంగతి ఇతను ఒప్పుకున్నాడు. ఈ మిగతా ఈ మనుస్మృతిలో మిగతా శ్లోకాలు చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఓకే, 32-35 శ్లోకాలు. దాని యొక్క తాత్పర్యం చూడండి. ఆ బ్రహ్మదేవుడు తన దేహాన్ని రెండుగా విభజించుకుని ఒక భాగమును స్త్రీ రూపంగా, రెండో భాగమును పురుష రూపంగా ఏర్పరచుకుని, అంటే తనను తానే స్ప్లిట్ చేశాడంట. ఒక అబ్బాయి ఒక అమ్మాయిగా స్ప్లిట్ చేసి స్త్రీ అందు విరాట్ సంజ్ఞ గల పురుషునికి జన్మనిచ్చాడు. అంటే ఒక పురుషుడిగా ఒక స్త్రీగా సెపరేట్ అయ్యి వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపి విరాట్ పురుషుడికి జన్మనిచ్చాడు అన్నమాట. ఈ విరాట్ పురుషుడు చాలా కాలము తపస్సు చేసి ఈ సమస్త సృష్టికి మూల పురుషుడున్నగు నన్ను, అంటే మనువుని సృష్టించాడు. నేను కూడా ప్రజలను సృష్టింపదలిచి దుష్కరమైన తపస్సు చేసినాను. ఆ తప ప్రభావం వల్ల ప్రజాపతులైన మహర్షులను తొలుత సృష్టి చేసినాను. వారు మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, ప్రచేతనుడు, వశిష్ఠుడు, భృగు, నారదుడు అనేవారు. ఈ వశిష్ఠుడు రామాయణంలో కనిపిస్తాడండి. ఇక్ష్వాకు వంశానికి ప్రధాన గురువు ఈ వశిష్ఠుడు అన్నమాట. రాముడు ద్వాపర యుగంలో వాడు. ఇక్కడ మనువు మాట్లాడేది సత్యుగంలో. వశిష్ఠుడి సంగతి ఇక్కడే చెప్పాడు అంటే వశిష్ఠుడు ఎన్ని లక్షల సంవత్సరాలు బతికాడు? మనిషి అనేవాడు ఎవడన్నా బతుకుతాడా? ఆఖరికి వీళ్ళ సోది ప్రకారం కూడా అది ఇంపాసిబుల్. ఎందుకంటే మనుస్మృతిలోనే రాసింది సత్యుగంలో మనుషులు 400 ఏళ్ల కంటే ఎక్కువ బతికేవాళ్ళు కాదు. ఓకే, నెక్స్ట్ శ్లోకంలో కనిపిస్తుంది, కాసేపట్లో కనిపి చూస్తుండండి. కట్టు కథలు అల్లేవాళ్ళు అంటే ఇలాగే ఉంటారు. వశిష్ఠుడు ఇక్కడ కనిపిస్తాడు, వశిష్ఠుడు అదే వశిష్ఠుడు మళ్ళీ త్రేతాయుగంలో రామాయణంలో కనిపిస్తాడు. సీక్వెన్స్ చూసారా? పరమాత్ముడు అండాన్ని తయారు చేస్తాడు, అండం బ్రేక్ అయ్యి బ్రహ్మ తయారవుతాడు. బ్రహ్మ చరాచర ప్రాణులన్నింటినీ సృష్టిస్తాడు. తర్వాత బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశ్రూద్రులను తయారు చేస్తాడు. తర్వాత విరాట్ పురుషుడు స్త్రీ కలిసి మనువు తయారవుతారు. ఆ మను అనేవాడు 10 మంది ప్రజాపతులని కంటాడు. ఓకే, వీళ్ళందరికీ ఒక్క విరాట్ పురుషుడికి తప్ప స్త్రీ అవసరం పడలా. ప్రతి ఒక్కళ్ళు కనటం తయారు చేయటం, సృష్టించటం అంతే తప్ప ఎక్కడ స్త్రీ అవసరం పడలా. ఈ మరీచి మొదలగు ప్రజాపతులు గొప్ప తేజస్సు గల సప్తమనువులను, బ్రహ్మదేవుడు సృష్టించిన ఇతర దేవతలను, దేవతలు నివసించే స్వర్గాది స్థానాలను, అధిక తేజ విరాజితులైన మహర్షులను సృష్టించారు అన్నమాట. తర్వాత ఇక వీళ్ళు సృష్టిస్తున్నారు. సో సృష్టికర్త అనేది ఒక్కడు కాదు, అన్ని ఒకళ్ళు ఒకళ్ళని తయారు చేస్తే ఇంకోటి ఇంకోటి తయారు చేస్తే, సో దిస్ ఇస్ అ డివైడెడ్ టాస్క్. సమస్త చరాచర సృష్టికి అధిపతి, మొత్తం సృష్టించిన వాడు ఒక్కడే అని చెప్పి సోది కథలు చెప్తారు చూసారా, వాళ్ళకి మనుస్మృతి చూపించండి. 37-41 వరకు ఉన్నది. అదేవిధంగా యక్షులు, రాక్షసులు, పిశాచులు, గంధర్వులు, అప్ససులు, అరుసురులు, వాసుకి మొదలైన శ్రేష్టమైన నాగులను. సో మనువు పుట్టించిన ప్రజాపతులు ఏం చేస్తున్నారంటే, ఇందాక చెప్పాడు కదా, మనువు పుట్టించిన ప్రజాపతులు ఏం చేస్తున్నారంటే మిగతా జంతువులని కంటున్నారండి, సృష్టిస్తున్నారు. వీళ్ళెవ్వరికీ స్త్రీలు అవసరం పడలా. ఓకే, సృష్టి చేస్తూ ఉన్నారంటే తయారు చేస్తూ ఉన్నారు చేతులతోటి. ఆఖరికి మనువు కూడా పుట్టాలంటే బ్రహ్మ ఒక పురుషుడిగా స్త్రీగా సెపరేట్ అయ్యి అప్పుడు కన్నారు. ఇందా చదివారు కదా, వీళ్ళందరూ మరి ఎలా కంటున్నారో మొత్తానికి సృష్టి చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్, ప్రస్తుతం ఆయా ప్రాణులు చేయాల్సిన కర్మలు, వాటి జన్మాధిక్రమం మొదలైన విశేషాలను మీకు చెప్తాను. ఈ చూడండి, ఈ సర్కస్ చూడండి. పశువులు, మృగములు, రాక్షసులు, పిశాచములు, మనుష్యులు మొదలైన వారు గర్భము నుండి పుడతారు. పక్షులు, సర్పములు, మొసళ్ళు మొదలైనవి, చేపలు, తాబేళ్లు మొదలైన జలాచరాలు, స్థలచరాలు అండముల నుంచి పుడతారు.
దోమలు ఈగలు నల్లులు మొదలగునవి ఉష్ణము వల్ల పుట్టును. చదువు సంధ్య లేని కాలంలో, విషయ పరిజ్ఞానం లేని కాలంలో తాగుబోతులను అడిగితే ఇలాగే ఉంటుందండి. నేను వాళ్ళని తప్పనట్లేదు, వాళ్ళకి అంతవరకే తెలుసు. వాళ్ళ జ్ఞానం ఎంత తక్కువ జ్ఞానం ఉందో చూడండి. ఆల్రెడీ జరుగుతున్న వాటిని చూసేప్పుడు కళ్ళెదురుగా ఏది జరుగుతుందో దాన్ని చూసి వెనక్కి రాసుకున్నారు. ఈడు రాశాడు కాబట్టి అక్కడ జరగట్లేదు. అయినా దోమలు ఈగలు నల్లులు ఉష్ణం వల్ల పుట్టడం ఏంటండి? వాటికి మాత్రం అవి కూడా గుడ్ల నుంచి పుడతాయన్న సంగతి కూడా తెలియదు వాళ్ళకి. నేను కావాలని ఎక్కిరిస్తుంది ఎందుకు అంటే వీళ్ళు దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు కాబట్టి. ఈ దిక్కుమాలిన పుస్తకాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు కాబట్టి. అరే ఒకప్పుడు అలా రాసుకునేవాళ్ళు, వాడికి ఏమాత్రం తెలుసులే పాపం ముసలాళ్ళకి అని అనుకుంటే అసలు ఇబ్బంది లేదు. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. పాత జ్ఞానం పాత జ్ఞానం. ఇప్పుడు సైంటిస్టులు మాత్రం పాత జ్ఞానం చూసి మనం అనుకోవట్లే, వాళ్ళకి ఏం తెలిసి అప్పుడు తక్కువ తెలుసు, ఇన్స్ట్రుమెంట్లు లేవు, పాపం ఏం చూసేవాళ్ళు కాదు. వాళ్ళకి ఏదో తెలిసింది రాసుకున్నారు. తర్వాత ఎక్స్పెరిమెంట్ స్ట్రెంగ్త్ పెరిగింది, ఇన్స్ట్రుమెంట్ల యొక్క ప్రెసిషన్ పెరిగింది. సో కాబట్టి మనకి ఇంకా స్పష్టమైన ఆధారాలు అవి వచ్చాయి కాబట్టి మంచి పుస్తకాలు రాసుకున్నాం, కరెక్ట్ డీటెయిల్స్ రాసుకున్నాం, ఫ్యాక్ట్స్ రాసుకున్నాం అనొచ్చు. మరి అదేవిధంగా ఇది కూడా అనుకోవాలి కదా. ఈ భక్తులు అది అనుకోరండి, అక్కడే వస్తుంది గొడవ. తలతిక్క మేళం, దోమల ఈగల నల్లులు ఉష్ణం వల్ల పుట్టునంట. అవి కూడా గుడ్లతోనే పుడతాయన్న సంగతి తెలియదు. అది చూసుంటే అది రాసేవాడేమో, కాకపోతే మరి తాగుబోతులకి అంత కళ్ళు కనపడవో ఏమో మరి. ఇక చెట్ల గురించి ఈ సోది చూడండి. చెట్లు రెండు విధములుగానున్నవి. కొన్ని చెట్లు బీజాల వల్ల అంకురించి పెరగగా, కొన్ని ఆ చెట్టు కొమ్మనే భూమిలో నాటినందువల్ల చెట్లు పెరుగుతాయి. ఇప్పుడు అక్కడ దూరం నుంచి చూసాడండి, కొన్ని విత్తనాల వల్ల పెరుగుతాయి, కొన్ని ఇదేంటి మొక్క నరికి భూమిలో పాతేస్తే దానికే రూట్స్ వచ్చి పెరుగుతాయి, అంతే రెండు విధములుగానే ఉన్నవి అని రాశాడు. ఇంకా ఎన్ని రకాలుగా ఉన్నాయి అసలు బాటనిస్ట్ని పట్టుకుని అడిగితే ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా? దెర్ ఆర్ సో మెనీ మెథడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్. కొన్ని చెట్లను ఫలమునిచ్చే వరకు ఉండగా మరికొన్ని చెట్లు అనేక పుష్పములు ఫలములతో చాలా కాలం బతుకుతాయి. అన్నీ ఆల్రెడీ ప్రకృతిలో జరుగుతున్నవి చూపించి, ఇదిగో నేను ఆదేశిస్తున్నాను వీటికి ఇవే కర్మలు అని చెప్పుకుంటున్నాడు మనం. ఈ వృక్షజాతి అంతా విచిత్ర దుఃఖ ఫలము అధర్మ రూప కర్మకారణమైన తమోగుణంతో కూడుకున్నందువల్ల వాటికి అంతశ్చైతన్యం మాత్రం ఉన్నది. ఈ వృక్షజాతి అంతా విచిత్ర దుఃఖ ఫలం అంటే మరి అది ఏంటో, మరి వృక్షజాతికి దుఃఖ ఫలం ఏంటో? అది ఉన్నందుకే తమో గుణంతో కూడుకున్నందువల్ల వాటికి అంతశ్చైతన్యం మాత్రమే ఉందంట. అనగా వృక్షాలకు కూడా సుఖ దుఃఖములున్నా మానవులు ఇతర జంతువుల వలె వాటిని బాహ్యముగా ప్రకటించే సామర్థ్యం మాత్రం వాటికి లేదు. వాటికి కూడా సుఖ దుఃఖాలనే ఏర్పాటు చేసాడు అన్నమాట, కానీ బయటికి చెప్పుకోలేదు పాపం. ఈ లెక్కన చెట్లను నరుకుతున్నా సరే అవి బాధపడతాయి. వెజిటేరియన్స్ వీగన్స్ మరి ఆలోచించాలి. మరి మనుస్మృతి ప్రకారం చెట్లకు కూడా సుఖ దుఃఖాలు ఉంటాయి, కాబట్టి జస్ట్ చెప్పుకోలేవు అంతే పాపం. అది మన నాలెడ్జ్ ఎలా ఉంటుంది. ఈ బ్రహ్మదేవుడు మేలుకొని ఉన్నంత వరకు ప్రపంచం మేలుకుంటుంది. శాంతి స్వరూపుడైన దేవుడు నిద్రపోయినప్పుడు జగమంతా లయమవుతుంది. తాగుబోతులు రాసుకున్నప్పుడు ఇలాగే ఉంటుందండి, ఏం చేస్తాం మరి. బ్రహ్మ మానవులను సృష్టించవలసిన ధర్మములను సంబంధించిన ఈ శాస్త్రాన్ని నిర్మించి తొలుత నాకు ఉపదేశించను. సో మను చెప్తున్నాడు, ఇప్పటి వరకు బ్రహ్మ నాకు ఈ స్టోరీ చెప్పాడు, అది నేను మీకు చెప్పాను. ఈ మానవ ధర్మశాస్త్రం మరీచి మొదలగు మహర్షులకు నేను ఉపదేశించాను. అంటే సృష్టి చేయడం వరకు బ్రహ్మ నాకు చెప్పాడు. సో అంటే మిగతా అంతా కూడా చెప్పాడు, కానీ ఇక నుంచి మీకు భృగు మహర్షి ఉపదేశం చేస్తాడు. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇక్కడి నుంచి వచ్చే శ్లోకాలన్నీ భృగు మహర్షి ఉపదేశం చేస్తుంటాడు. ఈ విధముగా మనువు అచటనున్న మునులలో చెప్పగా భృగు మహర్షి సంతోషముతో వారికి ఇట్లు చెప్పసాగిన. అంటే పక్కనే ఉన్నాడు భృగు మహర్షి, దశ ప్రజాపతులు ఉన్నారు కదా, ప్రజాపతుల్లో ఒకడు భృగు, పక్కనే ఉన్నాడు. ఇప్పుడు వచ్చి అడిగిన వాళ్ళలో కూడా పక్కనే ఉన్నాడు, వాళ్ళకే చెప్తాడు అన్నమాట. ఈ భృగు మహర్షి అంటే ఎవరో తెలుసా మీకు? ఇతని పేరు మీద అసలు కథ ఏదైతే ఉందో అది శ్రీమద్ భాగవతంలో 10వ ఖండంలో ఉంటుందండి. భృగు ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు గొప్ప అనే తేలుద్దామని వెళ్తాడంట. ఇది స్టోరీ. బ్రహ్మలోకంలో వెళ్ళి నమస్కారం కూడా చేయకపోతే బ్రహ్మ కోపం వస్తాడంట. కానీ సొంత మనవడే కదా, అంటే ముని మనవడే అవుతాడు కదా. సో కాబట్టి తిట్టకుండా శపించకుండా వదిలేశాడంట. ఓకే, తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళి శివుడిని నువ్వు ఒక దారి తప్పిన దుర్మార్గుడివి అన్నాడంట. వర్డ్స్ కాస్త అటు ఇటుగా ఉన్నా ఎగ్జాక్ట్లీ శివుడిని దూషించినట్టే ఉంటుంది. శ్రీమద్ భాగవతం 10వ ఖండంలో చూడండి. ఎగరేసుకుని వచ్చేసేసి దారి తప్పు దుర్మార్గుడు అని లేదు కదా అక్కడ అని యథవేషలేయకండి. ఇలాంటి వర్డ్సే వాడతాడు. శివుడు భృగుని చంపేంత పని చేస్తాడంట, పార్వతి శాంతింపజేస్తాడంట. ఓకే, శివుడి కోపం వచ్చి చంపేద్దామని బయటకు వస్తే పార్వతి శాంతింపజేస్తాడంట, ఊరుకోండి స్వామిని. తర్వాత శేషతల్పంపై ఉన్న విష్ణువు దగ్గరికి పోతాడంట. విష్ణువు పట్టించుకోవట్లేదు. సో ఈ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. విష్ణువు పట్టించుకోవట్లేదు, లక్ష్మీదేవి కాళ్ళు ఉత్తుండంగా మైమర్చిపోయి ఉన్నాడు కాబట్టి చెస్ట్ మీద ఒక్క తన్ను దంతాడంట. అయినా విష్ణువు కోపగించుకోకుండా కాళ్ళు పట్టుకున్నాడంట. ఈ కథ మీకు తెలుసుగా మీరు, మీకు అందరూ ఈ పని చేసింది దూర్వాసుడు అనుకుంటారు. ఇది చెస్ట్ మీద తన్ని దూర్వాసుడు అనుకుంటారు, ఎందుకంటే దూర్వాసుడు విచిత్రమైన క్యారెక్టర్ ఆపాదిస్తారు కదా, కోపిష్టి అని. యాక్చువల్లీ అది భృగు మహర్షి అన్నమాట.
అయితే ఇక్కడ ఏం జరిగిందో చూడండి, ఈ భాగవత కథ గమనిస్తే ఇది విష్ణువు గొప్పగా చూపించడానికి, శాంతమూర్తిగా చూపించడానికి వైష్ణవులు పనిన పన్నాగంలా కనిపించట్ల. ఇక ఈ మిగిలిన వాగుడంతా భృగు మహర్షి చెప్తాడనమాట. సో బ్యాక్ టు మనుస్మృతి. సో ఇక్కడ ప్రకృతిలో జరుగుతున్నవి ఆల్రెడీ వాటికి డివిజన్స్ చెప్తున్నాడు అనమాట. 30 కళలు ముహూర్తమును పేర ప్రసిద్ధి చెందింది, ఇట్లే రాత్రి పగలు ఏర్పడుచున్నవి. వీటిలో పగలు దేవగణమునకు, రాత్రి పితృగణమునకు సంబంధించినవి. సూర్యుడు ఈ రాత్రింబగళ్లను కల్పిస్తున్నాడు. పగటి కాలమున భూతగణమంతా తమ తమ కార్యాలను చేసుకొనుచు రాత్రి కాలం నిద్రపోతాయి. ఆల్రెడీ జరుగుతున్నవి చూసి వెనక్కి రాసుకున్నాడండి ఈ క్యాండిడేట్. రాశాడు కాబట్టి అక్కడ జరగట్లా. భూతగణమంతా పగటి కాలమున భూతగణమంతా తమ తమ కార్యాలు చేసుకొనుచు రాత్రి కాలం నిద్రపోతాయా. నాక్టర్నల్ యానిమల్స్ ఎన్ని ఉన్నాయండి, రాత్రి తప్ప పగల టైంలో అస్సలు యాక్టివ్గా లేని యానిమల్స్ ఎన్ని ఉన్నాయి, వాటి గురించి మర్చిపోయాడు. ప్రకృతిలోనే రాత్రి పగలు, చంద్రుడు, శుక్లపక్షం ఇవన్నీ ఉన్నాయి. మానవుల యొక్క నెల పితృదేవతలకు ఒక దినము. ఈ మాసమును 2 పక్షములుగా విభజించుచున్నారు. వీటిలో కృష్ణపక్షము పితృదేవతలకు పగలు కాగా, శుక్లపక్షము రాత్రి వచ్చినాయి. సో ప్రకృతిలోని రాత్రి పగలు, చంద్రుడు, శుక్లపక్షము, చంద్రుడికి ఇది ఉన్నాయి కదా, శుక్లపక్షం కృష్ణపక్షం ఉన్నాయి కదా, సంవత్సరంలో ఉత్తరాయణము దక్షిణాయనము, ఇవి ప్రకృతిలో జరిగేవి, ఆల్రెడీ చూస్తే తెలుస్తాయి. వాటిని పట్టుకుని కట్టుగదలు అల్లేశాడు ఈ భృగు మహర్షి. చెప్పేది భృగువే. ఓకే, ఇక్కడ నుంచి చెప్పాను కదా, ఇందాక నుంచి చెప్పేది భృగు మహర్షి మనువు గారు. తర్వాత ఒక 6-7 శ్లోకాల పాటు యుగం అంటే ఎన్నెన్లు అనే కబుర్లు చెప్తాడు. ఓపిక ఉంటే మీరే చదువుకోండి. ఓకే, ఇందులోంచి చెప్పారు, యుగం అంటే ఇన్ని సంవత్సరాలు, కలియుగం అంటే ఇన్ని సంవత్సరాలు, కృతయుగం అంటే ఇన్ని లక్షల సంవత్సరాలు అని లెక్క ఉంటుంది చూసారా, అది ఈ నెక్స్ట్ శ్లోకాల్లోనే ఉంటాయి. 67 అయిపోయింది, మనం డైరెక్ట్గా 74కి వెళ్దాం. ఈ పైన పేర్కొనబడ్డ బ్రహ్మదేవుని యొక్క రాత్రి గడిస్తే బ్రహ్మదేవుడు మేల్కొంటాడు, పగలు గడిచినప్పుడు అతను నిద్రపోతున్నాడు. ఈ దేవుడు నిద్రలేచిన తర్వాత తొలుత మనస్సును సృష్టించాడంట. ఇప్పుడు ఈ సొల్లు కదా విన్నారా, బ్రహ్మ నిద్ర నుండి లేవగానే మనస్సును సృష్టించాడు అంటున్నాడు భృగు. ఇదే అధ్యాయంలో మొదటి 20 శ్లోకాల్లో ఎక్కడా నిద్ర లేవగానే మనస్సును సృష్టించాడని చెప్పలా. సో ఒకే అధ్యాయంలో ఇంకా 100 శ్లోకాలు కూడా కాకుండానే ఎన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయో చూడండి. ఇందాకేమన్నాడు, అహంకారము, త్రిగుణాలు, పంచేంద్రియాలు, పంచభూతాలు వాటన్నిటినీ సృష్టించాడని చెప్పి మనస్సుని సృష్టించాడన్న సౌండ్ ఎక్కడ లేదు, ఇక్కడ వచ్చింది మనస్సును సృష్టించాడంట. ఇప్పుడు ఇక సృష్టికై ప్రయత్నించి మనస్సు నుండి, ఓకే, మనస్సు సృష్టిని చేయడానికి ప్రయత్నిస్తుందంట. సృష్టికై ప్రయత్నించి మనస్సు నుండి ఆకాశం ఉద్భవించింది, ఆకాశం ఉద్భవించిందంట మనస్సు నుంచి. దాని గుణం శబ్దం. ఆకాశం నుండి పవిత్రమైంది మిక్కిలి బలము కలదైన వాయువు ఆవిర్భవించింది. ఆకాశం నుండి వాయువు పుట్టిందంట. ఆ వాయువు యొక్క గుణము స్పర్శ. వాయువు నుండి అగ్ని పుట్టింది, దాని గుణం రూపం. అగ్ని నుండి రసగుణికమైన నీరు, నీటి నుండి గంధగుణికమైన భూమి పుట్టాయి. ఇందాకేమో మొత్తం అన్ని బ్రహ్మ లేకపోతే నెక్స్ట్ వచ్చే విరాట్ పురుషులు సృష్టించారు. నన్ను ఇక్కడ చూస్తే ఒకదాని ఒకటి సృష్టించుకుంటుంది. ఇలాంటివి ఎవరు చూపించారండి మీకు? ఓన్లీ ఆఖరికి క్రైస్తవులు చూపించరు, ఈ దొంగ విధవులు వీళ్ళు చూపించరు. వాళ్ళు ఓన్లీ పిక్ అండ్ చూస్, క్రైస్తవులు ఓన్లీ పిక్ అండ్ చూస్ చేసి ఇందులో ఉన్న దరిద్రాన్ని చూడండి అని చూపిస్తారు. వీళ్ళేమో ఇందులో ఉన్న మంచి మాటలు చూడండి అని చెప్పి ఈ కాషాయవాదులు చూపిస్తారు. ఇలాంటి రాతల్ని నెత్తిన పెట్టుకుని ఇప్పటికి కూడా ప్రింట్ అవుతున్నాయండి పుస్తకాలు. అవసరం లేదు, అసలు మనకి ఈ మనుస్మృతి అనేది ఈ కాలానికి చెందిందే కాదు, వేస్ట్, ఇట్స్ నాట్ అట్ ఆల్ అప్లికబుల్ అని చెప్తూనే ఇప్పటికి కూడా విపరీతంగా ప్రింట్ అవుతున్నాయి. ఎన్ని ఎన్ని రకాల పబ్లిషర్స్ ప్రింట్ చేస్తున్నారు. ఈ పాటికి ప్రింటింగ్ అయిపోయి 50 ఏళ్ల క్రితం ఏహైది మనకు చెందింది కాదు అనేసి ఉండుంటే అసలు ఇప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండేది కదా, కానీ ఇప్పటికీ ప్రింట్ అవుతుంది, ఇప్పటికి కొనుక్కుంటున్నారు. ఇలా కన్ఫ్యూజింగ్గా వంకర టెంకర్గా తాగుబోతు రాసినట్టు ఉంటుందండి. 12,000 దివ్య సంవత్సరాలు గల దివ్యమైన యుగములు 71 గడిచినచో అది ఒక మన్వంతర కాలం అవుతుంది. అట్టి మన్వంతరములు అసంఖ్యాకములు, అట్లే సృష్టి సంహారములు అసంఖ్యాకములు. సో సైక్లికల్ యూనివర్సల్ గురించి చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు ఆడుకొనుచున్నట్లు వీటన్నిటినీ మాటి మాటికి చేయుచున్నాడంట. ఎందుకుట ఆడుకోవటం, ఎందుకుట, ఏంటి పర్పస్ ఏంటి? ఇప్పుడు ఇన్ని సొల్లు కబుర్లు చెప్పాడు కదా, మరి చెప్పినోడు ఆ పర్పస్ ఏంటో కూడా చెప్పాలి కదా. ఏంటి ఆట ఆడుకోవడం, ఎంత బంతి ఆట ఆడుకోవడం, దీనికి ఎవరిని ఇంప్రెస్ చేయడానికి? అంటే బ్రహ్మదేవుడికి కూడా ఇదేంటి టైం పాస్, హ్యాపీనెస్ ఇవన్నీ ఉంటాయా? మనిషి రాసుకున్న కథలు, తాగుబోతు కథలు ఇలాగే ఉంటాయండి. మామూలు ప్రజలు, మామూలు సగం సగం తెలిసిన జ్ఞానం ఉన్నవాళ్ళు రాసుకుంటే ఇలాగే ఉంటుంది. దీన్ని రాసిన వాళ్ళని నేను తప్పనట్లేదు, ఇప్పుడు ఘటకారానికి అంటున్నా సరే రాసిన వాళ్ళని నేను తప్పనట్లేదు. వాడికి అంతే తెలుసు మాస్టర్, అంతవరకే రాసుకున్నాడు. ఇప్పుడు ఉన్న ఇప్పుడు బతికున్న సన్నాసులకి ఏమైంది, దట్ ఈస్ మై క్వశ్చన్. ఇప్పుడు బతికున్న సన్నాసులు, దీన్ని నెత్తి మీద పెట్టుకునే సన్నాసులు,
మనుస్మృతిలో ఆహా ఊహో అనుకునే సన్నాసులు ఉన్నారు కదా, వాళ్ళని అంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. 81 నుంచి 85 శ్లోకాలు. ఓకే, 81 ఫస్ట్ ప్రథమాధ్యాయంలో, 81 to 85. కృతయుగం అదే సత్యయుగంలో అత్యంత ఉత్కృష్టమైనదంట. ఓకే, కృతయుగంలో సమస్త ధర్మాలు 4 పాదాలతో ఉంటాయి. అట్లే ఆ కాలంలో మానవులు న్యాయమైన సంపాదన కలిగి ఉంటారు. మిగిలిన త్రేత ద్వాపర కలియుగాల్లో ధర్మం ఒక్కో పాదం తగ్గి తగ్గి ఉంటుంది. ఆ యుగాల్లో దొంగతనాలు మోసాలు మోసాల వల్ల ధర్మం నష్టమవుతుంది. ఓకే, కృతయుగమునందలి ప్రజలు రోగాది బాధలు లేక తమ కోరికలన్నిటినీ న్యాయమైన పద్ధతిలో తీర్చుకుంటారు. ఈ స్టేట్మెంట్ గుర్తుంది కదా, ఇది మైండ్లో పెట్టుకోండి. మనం దీని దగ్గరికి వద్దాం. ఈ దొంగోడు రాసిన కథ ఏంటో చూడండి. కృతయుగంలో అన్ని రకాల ప్రాబ్లమ్స్ లేకుండా ధర్మం 4 పాదాలతో ఉంటుంది. ఫస్ట్ లైన్లో రాసాడా లేదా, మానవులు న్యాయమైన సంపాదన కలిగి ఉంటారు. సో కృతయుగంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు, అందరూ న్యాయం పాటిస్తున్న వాళ్ళు అయి ఉండాలి. మరలాంటప్పుడు దొంగడికి ఈ శిక్ష, అది ఓన్లీ మనుస్మృతి అనేది ఓన్లీ సత్యయుగానికి మాత్రమే అప్లికబుల్ కదా. మరి ఇంకా మనుస్మృతిలో మిగతా శిక్షల గురించి ఉండాల్సిన అవసరమే లేదు. హత్య చేస్తే ఎంత, పక్కనోడి దోచుకుంటే ఎంత, వాడిని తిడితే ఎంత, వాడు దొంగతనం చేస్తే ఎంత, వాడి దగ్గర నుంచి మోసం చేస్తే ఎంత, అన్యాయంగా లాక్కుంటే ఎంత, ఇలాంటి అన్నిటికీ శిక్షలు ఉన్నాయి. దాని అర్థం ఏంటి అంటే సత్యయుగంలో కూడా ఆ తప్పులన్నీ చేసేవాళ్ళు. సొల్లు కబుర్లు అండి, పూర్తిగా సొల్లు కబుర్లు. 81 to 85 పచ్చి మోసాలు అన్నమాట. పాతకాలంలో గొప్పగా ఉండేది తర్వాత కాలం చెడిపోద్ది అని చెప్పుకోవటానికి రాసుకునే ముసలి ముతక సన్నాసులు రాసుకున్న తాగుబోతు రైటింగ్ ఇది. పాతకాలమే గొప్పది, అంతకంటే ఇంతకు ముందున్న గొప్ప ఆళ్లే మంచిగా చేసేవాళ్ళు అని చెప్పుకోవటానికి రాస్తున్న రాతలవి. ఇలాంటివి మనం పట్టుకుని ఈ కాలంలో నెత్తిన పెట్టుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది కదా, కృతయుగమునందలి ప్రజలు రోగాది బాధలు లేక తమ కోరికలన్నీ న్యాయమైన పద్ధతిలో తీర్చుకుంటారు. వారు 400 సంవత్సరాలు బతుకుతారు. త్రేతద్వాపర 4 కలియుగాల్లో ఉండే మానవులు 300 to 100 సంవత్సరాలు బతుకుతారు. క్లియరా? మనిషి అన్నోడు అంటే వీళ్ళ కథల ప్రకారం చూసుకున్నా కృతయుగంలో 400 కంటే ఎక్కువ ఆయుష్ ఉండకూడదు. మరి వీళ్ళ ఋషులు 1000, 100, లక్షల సంవత్సరాలు ఎలా బతుకుతున్నారండి? ఇంకోటి, త్రేతయుగంలో 300 మించి ఉండకూడదు. అవునా, త్రేతాయుగంలో రామాయణం జరిగిందంటారు. రామాయణంలో రాముడు 8 సంవత్సరాలు పాలించాడు, దశరథుడు 8 సంవత్సరాలు పాలించాడు? ఏమన్నా ఒకదానికి కూడా సంబంధం ఉందా? ఈ లెక్కన రామాయణం ఉన్న అబద్ధం చెప్తుండాలి, మనుస్మృతి అన్న అబద్ధం చెప్తుండాలి. సిగ్గులేని జనాలు ఏం చేస్తారు అంటే వెంటనే మనుస్మృతి అబద్ధం అని చెప్తూసేస్తారు, రామాయణం అబద్ధం అని చెప్పుకోవడానికి వాళ్ళకి మనసప్పి సావదు. ఇదే, దిస్ ఈస్ ద డిజానెస్టీ ఐ కీప్ టాకింగ్ అబౌట్. ఒక్కో యుగంలో మానవుల వయస్సు క్షీణిస్తూ ఉంటుంది. వేదాల యందు పేర్కొనబడ్డ ఆయుష్ అనమాట. అంటే ఈ ఆయుష్ ఇలా 4, 3, 2, 100 అనేది వేదాల్లో ఉన్నాయి. ఈ లెక్కన రామాయణమే అబద్ధం. 60,000 సంవత్సరాలు దశరథుడు పాలించాడు, 10,000 సంవత్సరాలు రాముడు పాలించాడు అంటారు సార్, పచ్చి అబద్ధం అది. ఇదేంటి, ఇదేమో ఉత్తరాఖండ్లో లేదు, ఎక్కడో ఇరికిచ్చారు, ఆడు ఇంకెవడో తీసుకొచ్చాడు అంటానికి. కోర్ వాల్మీకి రామాయణంలో, సో వాల్మీకి దొంగ అబద్ధాలు రాశాడు. ఇక్కడ రెండు ఉన్నాయి కదా, వేదాల్లోనూ ఉందంట ప్లస్ మనుస్మృతిలో ఉందని మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో 2 beats 1. ఇప్పుడు చెప్పండి, వేదాల్లో అబద్ధాలు రాశారా, మనుస్మృతిలో అబద్ధాలు రాశారా, రామాయణంలో అబద్ధాలు రాశారా? కృతయుగంలో జనులు తపోనిష్ట కలిగి ఉండగా త్రేతాయుగంలో జ్ఞాననిష్ఠులై ఉంటారు, ద్వాపర యుగంలో యజ్ఞపరులై ఉంటారు, కలియుగంలో దానపరులు కావలను. సో ఫ్యూచర్కి చెప్తున్నాడు అనమాట, కలియుగంలో దానపరులుగా ఉండాలి అని చెప్తున్నారు. దానం ఎవరికి ఇవ్వాలో తెలుసు కదా, అది కూడా ఉంటుంది. ఇదంతా స్కెచ్ అండి బాబు, ఇదంతా ఒక పక్కా స్కెచ్ అనమాట. ఎవరు లాభపడడానికి రాసుకున్నారో స్కెచ్ ఈ సిరీస్ అయిపోయేటప్పటికి మీకు తెలుస్తుంది. ప్యూర్ అనలిటికల్గా చూద్దామండి, ఒకరిని పట్టుకుని తిట్టడానికి ఇది అనవసరం. నేను తిట్టేది లేదా నేను ఆక్షేపించేది ఓన్లీ ఇప్పుడు బతికున్న వాళ్ళని మాత్రమే. రాసినవాడు తాగేసి రాశాడా, ఏం చేశాడా, నాకు పూర్తిగా అనవసరం, వాళ్ళతో నాకు గొడవే లేదు. ఓన్లీ ఇప్పుడు దీన్ని నెత్తిన పెట్టుకునే మూర్ఖుల గురించి మాత్రమే నాకు పని, వాళ్ళనే ఆక్షేపించేది. మాట వరుసకి రెచ్చగొట్టడానికి కావాలని చెప్పి తాగుబోతు ఋషులు అంటారు, కానీ నేను అన్నా సరే అనవసరంగా మనోభావాలు మట్టిగడ్లు అనుకుని హట్టం మాకండి. ఓకే, వాళ్ళు మీకు తెలియదు మాకు తెలియదు, ఎవరు చూడలేదు, రాసింది ఎవరో రాయించింది ఎవరో ఎవరికి తెలియదు. తీసుకొచ్చారు, ఎదురుకు పెట్టారు, నెత్తిన పెట్టుకుంటున్నారు మీరు. సో కాబట్టి ఆ కాషాయ అతివాదులకి, ఈ వెనక దాక్కునే దొంగ కవర్డ్స్, మోడరేట్ కవర్డ్స్కి మాత్రమే ఇది తగలాలి. నెక్స్ట్, ఇక ఈ లెక్కలు చెప్తున్నాం, 87 to 91 వరకు ఉన్న శ్లోకాలు ఎవరేం చేయాలో చెప్తారు. బ్రాహ్మణులు అధ్యయనం, అధ్యాపనం, యాగము చేయుట, చేయించుట, దానమిచ్చుట, దానం స్వీకరించుట, షట్కర్మలు అన్నవాటివి. వేదాలను చదవాలి, చదివించాలి, యాగాలు చేయాలి, చేయించాలి, దానం ఇవ్వాలి, స్వీకరించాలి. ఇవి బ్రాహ్మణుల విధులు. ఇవి తప్ప ఇంకేం చేసినా బ్రాహ్మణుడు కాదండి వాడు. పరాశర స్మృతిలో కూడా స్పష్టంగా రాసింది, సిగ్గుంటే
మ్యాట్రిమనీ సైట్స్లో బ్రాహ్మీణం రాసుకోవడం మానేయండి. ఇవి చేస్తే మాత్రమే బ్రాహ్మీణం రాసుకునే అర్హత ఉంది. క్షత్రియులు ప్రజలను రక్షించుట, దానము యాగము అధ్యయనములు చేయుట, విషయలోరు కాకుండుట అను విధులను ఆచరించాలి. విషయలోలురు కాకుండుట, క్షత్రియులు ఎవడండి విషయలోలురు కాకుండా ఉండేది? మందు విందు పొందు కాని రాజులు ఎవరన్నా ఎక్కడన్నా ఉన్నారా? మన పురాణాల్లో కానీ ఎక్కడన్నా ఉన్నారా? సో క్షత్రియులు అనేవాడు టెక్నికల్లీ నాన్ ఎగ్జిస్టెంట్, వీడేదో కథ రాసుకున్నాడు అంతే. వైశ్యుని యొక్క ధర్మాలు పశురక్షణ, దానం, యాగం, అధ్యయనం చేయుట, వర్తకం చేయుట, అప్పులిచ్చుట, భూమి దున్ని వ్యవసాయం చేయుట అనేవి. వైశ్యుడు ఎవడండి చేసేది? ఇప్పుడు దాన్ని కూడా డెలిగేట్ చేసి పారేశారు. ఇక శూద్రుడు వీరనందరినీ అసూయ లేక సేవిస్తూ ఉండాలి అని బ్రహ్మదేవుడు నిర్దేశించాడు. అమ్మమ్మో, ఇక్కడ మనువు చెప్పింది కాదు, భృగు మహర్షి చెప్పింది కాదు, అనవసరంగా ముసలాడని తిడతారేమో పాపం. బ్రహ్మదేవుడు నిర్దేశించాడంట. సో కాబట్టి శూద్రులారా, చెప్పిన మాట ఏనండి, మూసుకుని అసూయ లేకుండా హర్ట్ అవ్వకుండా ఈ పైన ముగ్గురికి సేవ చేయండి అంతే. సేవ చేయడం అంటే ఏంటి అని అడగదు, వాళ్ళు ఏం చెప్తే చేయాలి. మానవుని శరీరంలో నాభికి పైభాగం పవిత్రమైనది, దానిలో ముఖం చాలా పవిత్రమైనది. ఈ స్కెచ్ ఎందుకు నెక్స్ట్ శ్లోకంలో తెలిసిపోద్ది అనమాట. తెలిసిందే కదా ఈ ఈ తాగుబోతు రచయితలు చేసే పని ఇదే. పక్క శ్లోకంలోనే వాళ్ళ దొంగతనం, వాళ్ళ దుర్మార్గం మొత్తం బయటపెడతారు. 92లో ఉంది కదా ఇది. మానవుని శరీరంలో నాభి పైభాగం పవిత్రమైనది, దానిలో ముఖం చాలా పవిత్రమైనది. నాభి పైభాగం పవిత్రమైందంటే కిందంతా అపవిత్రమని అర్థము. 93-95 శ్లోకాలు స్పష్టత చాలా స్పష్టంగా రాసి ఉంటుంది చూడండి. బ్రాహ్మణుడు బ్రహ్మదేవుని ముఖము నుండి అన్ని వర్ణముల కంటే ముందు పుట్టినాడు. వేదములను అధ్యయనము చేసి ఇతరులకు బోధిస్తూ ధర్మమును రక్షిస్తున్నందువలన ఈ లోకానికి బ్రాహ్మణుడు పూజ్యుడైనాడు బై డిఫాల్ట్ మాస్టర్. ఓకే, రక్షిస్తున్నాడు కాబట్టి డైరెక్ట్గా పూజ్యుడు. సో ఇక్కడ మీకు గుణాలను డిస్క్రైబ్ చేస్తున్నాడు కదా, చూసి మీరు అసలు చాలా మనసులో అవును, ధర్మాలని రక్షించేవాడు ఎవడైనా బ్రాహ్మణుడే అనే దిక్కుమాలిన వంకర నాటకాలు మొదలెడతారు ఈ మోడరేట్ కవర్డ్స్ అనేవాళ్ళు. ఓకే, కానీ బ్రాహ్మణుడు అనేవాడు ఎవరు అనేది చాలా స్పష్టంగా రాబోయే పార్ట్స్లో, రాబోయే అధ్యాయాల్లో క్లియర్గా కనిపిస్తుంటుంది. సో ఈ ఇది కంప్లీట్ చేద్దాం చూడండి. ఇతనిని బ్రహ్మదేవుడు యజ్ఞయాగాదులను రక్షించుటకై ధర్మరక్షణ చేయొచ్చు, ప్రపంచమునందరిని రక్షింపవలని తాను తపస్సు చేసి ప్రత్యేకంగా సృష్టించాడు. స్పెషల్ క్రియేషన్. ఈ బ్రాహ్మణుని వల్లనే దేవతలు హవిస్సును, పితృదేవతలు హవ్యమును భుజింపగలుగుతున్నారు. బ్రాహ్మణుడు లేకపోతే పితృదేవతలు సంకనాకపోవటమే కదా, అడుక్కు తినిపోతారు వాళ్ళు పాపం. నెక్స్ట్ 100 శ్లోకం చూడు. ఈ సృష్టి యందు ప్రాణులు గొప్పవి, ప్రాణుల యందు బుద్ధి వల్ల జీవించు జీవులు గొప్పవారు, ఆ జీవుల యందు మానవులు మిక్కిలి గొప్పవారు, వారిలో బ్రాహ్మణులు గొప్పవారు, ఆ బ్రాహ్మణులలో విద్వాంసులు శ్రేష్ఠులు, ఆ విద్వాంసుల యందు యుక్తాయుక్త విచక్షణ గలవారు శ్రేష్ఠులు కాగా, వారికంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వారు మిక్కిలి గొప్పవారు. ఈ బ్రాహ్మణుడు ధర్మరక్షణకై పుట్టినాడు, ధర్మాన్ని ఆచరిస్తున్నందువల్లనే అతడు బ్రహ్మత్వాన్ని పొందుతున్నాడు, అతను సర్వశ్రేష్ఠుడు. డిక్లరేషన్స్ ఇస్తున్నాడండి మాస్టర్ ఇక్కడ చూడండి. అందరికీ సమీపస్థుడు కావున ఈ ప్రపంచమంతయు అతని సొత్తుగానే పరిగణింపబడుచున్నది. ఈ 100th శ్లోకం కింద చదవండి. మొత్తం బ్రాహ్మణుడి సొంతం, అర్థమైందా? మిగతా వాళ్ళందరూ రెంట్ కొంటున్నారు. ఆ రెంట్ కట్టాల్సింది, ట్యాక్స్ కట్టాల్సింది ఎవరికి? సిగ్గులేదు, ఇంకా అడుగుతూనే ఉన్నారు ఎవరికి కట్టాలో తెలియక. అందువలన బ్రాహ్మణుడు తన సొత్తుని తానే అనుభవిస్తున్నాడు, తన వస్త్రములను తానే ధరిస్తున్నాడు, తన వస్తువులనే దానము చేయుచున్నాడు. పైగా అతని దయాదాక్షిణ్యముల వలన ఇతరులు బ్రాహ్మణుని సొత్తుని అనుభవిస్తున్నారు. అది మీ లెవెల్. ప్రతి ఒక్కడూ బ్రాహ్మణుడి సొత్తుని అనుభవిస్తున్నాడు. మీరు బ్రాహ్మణుడికి దానం ఇస్తే ఇచ్చినట్టు కాదు, వాడి డబ్బు వాడు తీసుకుంటున్నాడు. అర్థమైందా? ప్రతిదీ సృష్టిలో ఉన్న సమస్తము బ్రాహ్మణుడి సొంతం. రాసేవాడు మనవడైతే మాస్టరు ఎన్ని కథలైన రాయించుకోవచ్చు అన్నమాట. తాగుబోతుకి మందు పోసేది మనమే, పక్కన పెన్నిచ్చి రాయించేది మనమే. వేదాలు, స్మృతులలో చెప్పబడ్డ ధర్మాలు మిక్కిలి శ్రేష్టమైనవి. ఈ శాస్త్రంలో శృతి స్మృతులకు సంబంధించిన ధర్మములే చెప్పబడ్డాయి. అందువల్ల ఈ శాస్త్రాన్ని నియమంతో అభ్యసించాలి. మీకు తెలుసో లేదో, మనుస్మృతిలో ఇది సత్యుగానికి మాత్రమే అని రాసి లేదండి. మనుస్మృతి ప్రకారం, అట్లీస్ట్ రైటర్ ఆఫ్ ది మనుస్మృతి ప్రకారం టైం డివిజన్ లేదు. అంటే ఇది ఇప్పటివరకు అప్లికబుల్, దీని తర్వాత అప్లికబుల్ కాదు అన్న విషయం లేదు. పరాశర స్మృతిలో రాసుకుని ఉన్నాడు. ఆ పరాశర స్మృతి రాసిన దొంగోడు ఎవడైతే ఉన్నాడో వాడు రాశాడనమాట. ఏ ఆ పుస్తకం కాదు నా పుస్తకం, ఇందాక నేను చెప్పాను కదా, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, యూదులు రాసుకున్న పుస్తకాన్ని క్రైస్తవులు తీసి ఏ అది సెకండరీ, వాళ్ళ పుస్తకంలో పెట్టుకుంటారు. సిగ్గు లేకుండా ఓల్డ్ టెస్టమెంట్ అని వాళ్ళ పుస్తకంలో పెట్టుకున్న తర్వాత కూడా నో దట్ ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ నాట్ అట్ ఆల్ అప్లికేబుల్ అంటారు చూసారా. అలాగా దాని తర్వాత వచ్చిన ఇస్లాం కూడా అంతే, ఇంజీలు ఒకటి తొరా ఒకటి, ఈ కాలానికి పనిచేయదు. మొహమ్మద్ పుట్టి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా అల్లా రాయించిన ఖురానే ఉండాలి
అదే కరెక్ట్ అయిన ధర్మశాస్త్రం అని వాళ్ళు చెప్పుకుంటారు చూసారా, సేమ్ టు సేమ్. అదేవిధంగా పరాశర మహర్షి కూడా రాశాడు, మనుధర్మశాస్త్రం సత్యుగానికి మాత్రమే, గౌతమ స్మృతి త్రేతాయుగానికి, యజ్ఞవల్క్య స్మృతి ద్వాపరానికి అని చెప్పుకొని రాసింది పరాశర స్మృతి. తన పుస్తకాన్ని అమ్ముకోవాలి కదా, ఇప్పుడున్న కలియుగం కాబట్టి తన పుస్తకాన్ని అమ్ముకోవడానికి అలా రాశాడు. మనుస్మృతి ప్రకారం మనుస్మృతి ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆల్ టైమ్స్. ఈ దొంగ విధవలు వచ్చి యూట్యూబుల్లో వాట్సాప్ల్లో చేరి జనాల్ని మోసం చేస్తున్నారు తప్పించుకోవడానికి, ఎందుకంటే దీనిలో అసభ్యకరమైనవి ఆక్షేపించదగ్గవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మనుస్మృతిని తప్పించి లేదు లేదు మా ధర్మంలో నీట్గా కాలానుగుణంగా ఉంది అని చెప్పుకునే దొంగ విధవలు ఉన్నారు. ఓకే, ఇక రాజు సంబంధించినవి. అదేవిధంగా రాజులు ఆచరించాల్సిన ధర్మాలు, రుణాదులు ఇచ్చి పుచ్చుకొచ్చినట్టుకు చేయాల్సిన పనులు, వ్యవహారాలని శిక్షణ ప్రశ్నించే పద్ధతి, భార్యాభర్తల ధర్మాలు, సో వాళ్ళందరూ చేయాల్సిన పనులు అన్నమాట. ఈ ఏమేమి ఉన్నాయి అంటే ఈ రాబోయే చాప్టర్స్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పడంలో ఈ లిస్టు రాస్తున్నాడు అనమాట. ఆస్తి పంపకంలో అనుచరించాల్సిన న్యాయాలు, దొంగలు మొదలైన ప్రజా పీడకులకు వెదుకు రీతి, వైశ్యులు శూద్రులు చేయు అపచారాలు, సంకీర్ణ జాతులు పుట్టుక, ఆపద్ధర్మాలు, ఆయా జాతుల వారు తప్పు చేసినప్పుడు తీసుకోవలసిన ప్రాయశ్చిత్తాలు, ఉత్తమ మధ్యమాధములని మూడు విధాలైన శుభాశుభ కర్మలకు కారణమైన సంస్కారం చేయటం. సో ఈ అంటే ఇక్కడ కంటెంట్స్ అనమాట, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటారు చూసారా, అది ఫస్ట్ చాప్టర్లో చివరికి వచ్చాక ఇచ్చాడండి. ఇవన్నీ ఉంటాయి మనుస్మృతిలో, మీ లైఫ్లోకి జరగాల్సిన అన్ని విషయాలకి సంబంధించిన న్యాయం ఎలా పాటించాలనేది ఇందులో ఉంది అని చెప్పుకుంటున్నాడు. ఓకే, అందుకే ఈ ధర్మం అన్ని విధాల అన్ని కాలాలకి సెట్ అయింది అన్న ఉద్దేశంతో మనుస్మృతి ఉంటుంది. సో ఈ కవర్డ్స్ చెప్పినట్టు ఇది ఓన్లీ సత్యుగానికి అని చెప్పి తప్పించుకోవడానికి తప్ప, మనుస్మృతి ప్రకారం ఇట్ డస్ నాట్ సే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సత్యుగ. సో ఫస్ట్ చాప్టర్ అయిపోయిందండి. భృగుమహర్షి చెప్పిన మానవ ధర్మశాస్త్రం అనే సంహితమును ప్రథమాధ్యాయము సమాప్తం. ఓకే, ఈ పార్ట్ వన్ ఇక్కడతో ఆపేసి మరో పార్ట్లో కలుసుకుందాం. ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి కదా అని చెప్పి 12 పార్ట్లు చేయను, అనలిటికల్గా పోదాం కాబట్టి. ఫస్ట్ చాప్టర్ కాస్త లాంగ్గానే ఉంటుంది, డిస్క్రైబ్ చేయడానికి ఈజీ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ చాప్టర్ కాన్సెప్ట్స్ మీద వెళ్దామండి. ఈ చాప్టర్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే సృష్టి క్రమం, తర్వాత ఇంట్రొడక్షన్ ఆఫ్ కాస్ట్స్, దాంతో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. ఓకే, ఈ సృష్టి క్రమం అని చెప్పిన ఈ తాగుబోతు కథలన్నీ మనం చూసాం కాబట్టి ఇంకోసారి ఇంకో కాన్సెప్ట్తో మనుస్మృతి చూద్దాం.